జయము జయము శ్రీ వెంకటరమణ జయము దిగ్విజయము సందాతన జయము జయము శ్రీ వెంకటరమణ జయము దిగ్విజయము సైగల్ల తల్లి అలివేలు మంగ జయము దిగ్విజయము సందాతన సైగల్ల తల్లి అలివేలు మంగ జయము దిగ్విజయము సందాతన కొల్లగయ్యేలే కొండ తెజికి కోటి దండాలు దండాలు స్వామి కొల్లగయ్యేలే కొండ తెజికి కోటి దండాలు మెల్ల కాపాడు స్వామికి కొల్లక దండాలు దండాలు స్వామి కరుణించే పెద్దవాడ కనక దుర్గమ్మ కరుణించే పెద్దవాడ కనక దుర్గమ్మ కనికాలం ఉంచే కంచి కామాటి కనికాలం ఉంచే కంచి కామాటి మనసున్న మా తల్లి మధుర మీనాక్షి మనసున్న మా తల్లి మధుర మీనాక్షి ఓయ్ మమ చూడు దయతోట దండాలు 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 తందాన తందాన తాని తందన తందాన తందాన ఓయ్ తందాన తాని తందన తమ రాక వలన మా మందిరం పావనమైంది కొంతకాలం తమ సేవాభాగ్యం మా కలిగించి మా జన్మ చరితార్థం చెయ్యండి మాకు మనశ్శాంతి ప్రసాదించండి స్వామి అశాంతికి కారణం అమ్మాని నోరారా పిలిచే పసికందుకు నోచుకోలేదు స్వామి హర హర మహాదేవ్ విచారపడకండి మహారాజా మీకు సంతాన యోగం ఉంది ఉన్నదా నాకు సంతాన యోగం ఉన్నదా ఉన్నదా స్వామి ఉన్నది కానీ నాగదోషం పట్టింది నాగప్రతిష్ట చేస్తే ఆ దోషం నివారణ అవుతుంది అలాగే చేయిస్తాను స్వామి మీ నగరిలోని కైలాసనాథుని ఆరాధించు తల్లి కడుపు పండుతుంది శీఘ్రమేవ సంతాన ఫల ప్రాప్తి జయ జయ గిరిజారమణ జయ జయ గిరిజారమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజారమణ
లక్ష్మి ఆలయ బహిరాంగణంలో ఈశాన్య దిక్కుగా ఒక మామిడి చెట్టు ఉంది దాని ఫలమును పుజింపు యశోదాయకమైన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది శుభమస్తు కరుణావిలాస కైలాసవాస నన్ను కటాక్షించావా ధన్యురాలను ప్రభు ధన్యురాలను శివాజ్ఞను ధిక్కరించిన చాలక పూజింపవలసిన మా శిరస్సు మీద కాలు మోపుతావా నిన్నిప్పుడే కాటు వేస్తాను క్షమించు నాగేంద్ర పాపల మీద తీపితో తెలియక అపచారం చేశావు నేరం తెలిసి చేసినా తెలియక చేసినా పరిహారం చెల్లించక తప్పదు నీ ప్రాణాలు అర్పించవలసిందే అలాగే నాగేంద్ర అలాగే కానీ నా కడుపు పండని కట్టుకున్న దైవాన్ని కన్న తండ్రిని చేసిన ఆనందమైన దక్కని సరే పురుడు వెళ్లే నాటికి పుట్ట తరలి వస్తాను జ్ఞాపకం ఉంచుకో నాగేంద్ర అమ్మ నాన్న పేరే గాని అత్తటా ముచ్చటా చూసుకునే అదృష్టం నాకు లేదా అందుకారు నెల్లు గడిపిస్తున్నాను ఆ నాటికి సిద్ధంగా ఉండు నా నోములంతేనా నాగేంద్ర వరమంతే బిడ్డలకు ఏ పేరు పెట్టినా మా పేరు చేర్చి పిలుచుకో అలాగే స్వామి గడువు జ్ఞాపకం ఉంచుకో పరమేశ్వర పలారాలాలి లాలి
దేవి 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 ఎందుకు ఆ కన్నీరు వరం వచ్చిన వారి వరాలంతే ప్రభు ఈ జన్మకు మీ పాద సేవ చేసే భాగ్యం ముగిసిపోతుంది ఏమిటా మాటలు దేవి మీకు తెలియదు ప్రభు సంతాన ఫలం కోసం వెళ్ళినప్పుడు నాగేంద్రుని పుట్ట మీద కాలు మోపాను కసున లేచిన కాల నాకు కాటుకోరింది ఆరు మాసాలకు రమ్మని బాస చేశాను గడువు సమీపిస్తోంది ప్రభు దేవి కలవరపడకు ఆ కాలనాగుని బారి నుండి నిన్ను కాపాడుకునే భారం మాది దైవ నిర్ణయాన్ని ఎవరు తప్పించలేరు ప్రభు మీ ప్రయత్నం ఫలించింది దేవి కాటుకో నా ఒక్క నాగునే కాదు నాగ జాతిని నాశనం చేయిస్తాం నిర్విచారంగా ఉంది అధిక ప్రసంగం నీ ఆయువు తీరింది సర్సర్ ప్రార్థన చేసుకో బాలానందం బ్రహ్మానందం కాదుటండి మంత్రి గారు చిత్తం చిత్తం కానీ ఈ పామరత్వంలో పడి ప్రభువులు రాజకార్యాలు మర్చిపోతున్నారు రాజ్యాలు పోయినా విచారించం ఆ మాట అనకండి ప్రభు నా మనవి చిత్తగించి తమరు మళ్లీ వివాహం ఆ మాటే అనద్దని అనేక సార్లు మిమ్మల్ని హెచ్చరించాం ఆ పొరపాటే మేము చేస్తే ఆ లోకంలో ఉన్న భూలక్ష్మి ఆత్మ ఎంత ఆవేదన పడుతుందో ఆలోచించారా
మాణిక్యాల లాంటి నా బిడ్డల్ని చూసుకుంటూ ఎంత పొరపాటు చేశాం? ఏమిటి ప్రభు? అలంకారం అంతా చేశాం, కానీ మా తల్లులకు తలల్లో పువ్వులు పెట్టడం మర్చిపోయినాము. మంత్రి గారు, యువరాళ్ళకు సేవ చేస్తూ ఉండండి, ఈలోగా మేము వెళ్ళి పువ్వులు తెస్తాం. చిత్తం. మేము తీసుకొస్తాం ప్రభు. అమలు, ఇవన్నీ ఆడవాళ్లు చేసే పనులమ్మా, నాన్నగారి చేత చేయించుకోకూడదు. అయితే మన ఎవరు చేయాలి? దాదులా పనివాళ్ళు మన వాళ్ళు అవుతారా? మీకు అమ్మ ఉంటే నాన్నగారు పెళ్ళాడితే సరే, అమ్మ వస్తుంది. నాన్నగారిని పెళ్ళాడమని చెప్పండి. ఆ మాట మీరే చెప్పండి. మీరు చెబితే తప్పకుండా వింటారు. అమ్మ వస్తే మీరు, నేను, నాన్న అందరం సుఖపడతాం. ఏమిటమ్మా, నాన్న మీద కోపం వచ్చిందా? చెప్పండి అమ్మా, నీకేం కావాలో చెప్పండి. ఎలా వస్తుంది? నువ్వు పెళ్ళాడితే వస్తుందిగా. తప్పమ్మా, తప్పు. నేను పెళ్ళాడితే మీ అమ్మకు కోపం వస్తుంది. మంత్రి గారు, బాలవాకు బ్రహ్మవాకు తప్పదు ప్రభు. మీ రాణివాసానికి దేవేరిగా వేం చేసిన మీకు ఒక్క విషయం తెలియజేయడం మా విధి. ఆజ్ఞాపించండి ప్రభు. తల్లి లేని ఈ పిల్లల్ని ఇంతకాలం ఎలాగో సంరక్షించాం, ఇక మీద వీరిని సాకి చక్కదిద్దే భారం నీకే అప్పగిస్తున్నాం. అమ్మ వయ ఆదరించు, మాకు మనశ్శాంతి కలిగించు. ప్రయత్నిస్తాం. ఫలిస్తే అందరం సుఖపడతాం. దేవుని రాణివాసానికి తీసుకెళ్ళండి. అమ్మకి మొఖాలు కడి తీసుకురండి. బొట్టు కడుపులో పెట్టి కొత్త బట్టలు కడతాం. వెళ్ళండి అమ్మా. చక్ర, అమ్మకు బట్టలు తీసుకురా. ఎందుకే ఏడుపు? మీ అదృష్టాన్ని చూశానమ్మా. పువ్వులాంటి మీ చేతులు ఇప్పండ చాకరితో కందిపోతుంటే కన్నీరు కాక మరేముంది తల్లి. నా పిల్లలైతే నేను చేసుకున్నట్టే. నా విచారం అదేనమ్మా. మీ కడుపును ఒక కాయ కాయలేదనేగా. ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైతే పిల్లలు తల్లిలాగా మన్నిస్తారా? పిల్లలు సొంత పిల్లలు అవుతారా? అమ్మలంతా నిద్రపోయినట్టున్నారు. ఇప్పుడే పడుకున్నారు ప్రభు. అన్న మాట నిలబెట్టుకుని వాళ్ళ అమ్మను మరిపిస్తున్నావు. మీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. ఇక్కడే పడుకో అమ్మా. ఇక్కడే ఉన్నారమ్మా, భయం లేదు. పడుకో తల్లి. వస్తా మాణిక్యం. ప్రభుతో గడియను ముచ్చటగా మాట్లాడేందుకు నోచుకోలేదు. చాలా పొంగులాంటి యవనమంత ఈ ప్రాపంచ ఆలోచనలో గడిచిపోతే ప్రాయానికి మిగిలేదు ఏముంది తల్లి? తీరును కోరికలు, ఆరుణ ఆవేదన. సంతి పిల్లలు సొంత పిల్లలు అవుతారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. త్వరగా మేలుకోండి. సరే, ఆ మాట మీద ఉండండి. మిగతాగా నేనే చక్క పెడతాను. ఏమిటి విశేషం? సమాబంధికి రమ్మని ఉత్తర్వు వచ్చింది ప్రభు. రేపే ఢిల్లీ ప్రయాణం. ఏర్పాటు చేయండి. చిత్తం. ఉండండి. మీ ఆశలు తీరే అవకాశం వచ్చింది. ఏమిటి నీ గోళ? రాజుగారు ఢిల్లీ జమాబందికి పెడుతున్నారు. పిల్లలు కూడా వెంట తీసుకొని పెడతారట. వెళ్ళి వెళ్ళి. అయ్యో నా తల్లి తల్లి, పెడితే మా పని ఎలా జరుగుతుందమ్మా? ముందు వాళ్ళని ఆపేయండి. అదంతా నేను తర్వాత చెప్తానుగా. ముందు మీరు రండమ్మా, రండి. మీకేం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తాను. నాకేం కావాలో తెలుస్తే
నాన్నగారు కొలుకెడితే మీకు ఒంటరిగా భయం లేదు? వెళ్ళేది రాజకార్యానికి, వీళ్ళ జంజాటం దేనికి? మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. రండమ్మా. చిక్కని స్త్రీ చేతి కందబోతుంటే దక్కించుకోవడానికి అంత దడిపే తెలగమ్మా. చేతులు రావటం లేదే. అయ్యో నాగరి తల్లి, నేను చెప్పినట్టు చేయండి. అని ఎప్పుడు చేస్తానుగా? ఏం చేయమంటావే? ఈ రోజు అమావాస్య అని ఉపవాసం పెట్టండి, ఊరికి నేను చేయిస్తాను. ఈవేళ పున్నమే. పున్నమి నాడు ఉపవాసం ఉంటే పూజించినప్పుడు వస్తారని చెప్పండి. ఇది రాజుగారికి తెలిస్తే శిరచ్ఛేదం చేయిస్తారు. అందాక వీరిని ఉంచితేగా ఢిల్లీ నుండి వారు వచ్చేలోగా వీరిని అమ్మగారి దగ్గరికి అంపకాలు చేయను. మంచి మొగుడు కావాలంటే ఎవరి నీళ్ళు వాళ్ళే మడిగా తెచ్చుకోవాలి. అలాంటి మొగుడైనా పర్వాలేదు, కానీ మేము నీరు తేలం గురించి నిన్న నుంచి ఉపవాసం ఉంచాం. రోజు నుంచి చాకరీ చేస్తున్నాం, మాకు నడవటానికి కూడా శక్తి లభిస్తుంది. ఏమా అంత నీరసంగా ఉండదా? అన్నాలు తింటారా? వడ్డిస్తానా? మంత్రి గారు, మంత్రి గారు. ప్రభు, ఇంకా ఇక్కడ మన మకాం ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అని ఎలా చెప్పగలను ప్రభు? పాదుషావారితో పని, రాజులందరూ దయచేశారు, జమాబందీ జరుగుతోంది. ఏ క్షణంలోనైనా మనకు పిలుపు రావచ్చు. ఏం పిలుపు ఏమిటో, చిట్టి తల్లులు పుట్టినప్పటి నుంచి ఒక క్షణమైనా విడిచి ఉండలేదు. మా మనసు ఎందుకో కలవర పడుతుంది. అమ్మలు ఎలా ఉన్నారు? ఇదేమిటో చిత్ర, పాషాణానికి లొంగలేదు. మాత్రకు లొంగపోతే మానధూపం ఉందిగా,
వరాలిచ్చే దేవత కళ్ళు మూసుకొని కొలవండమ్మా నీ పిలిచే వరకు ఎవరు కళ్ళు విప్పకూడదు దేవాలయంలో బిడ్డలు ప్రాణావశిష్టంగా అల్లాడుతున్నారు రక్షించండి ప్రభు వెళ్ళండి త్వరగా వెళ్ళండి లక్ష్మి లక్ష్మి ప్రభు ప్రభు ఏమిటా కలవరం ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి ఇక్కడ రాతగారు ఏమైనా సరే మా చిట్టి తల్లు ఆపదలో ఉన్నారు మేము బయలుదేరుతున్నాం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని కడసారి దర్శనం కోరుతున్నారు ఒక్కసారి దయచేయండి ప్రభు సత్యం తర్వాత ఒకేసారి దర్శనమిస్తాం రాక్షసి ఆ చేసిన మహాపాపాలకు అలా కుళ్ళి కుళ్ళి చావాల్సిందే అలాగేనమ్మా బాలనాగమ్మ అనుమతి అయింది అలాగే వస్తామని చెప్పు చిత్తం ప్రభు అయ్యో దేవుడా ప్రభు నా మాట వాళ్ళు వచ్చారా నన్ను క్షమించారు అనండి ప్రభు హాయిగా మరణిస్తాను అనండి ప్రభు అనండి అబ్బా అయ్యో మళ్ళీ వచ్చింది ఏమంటారా ప్రభు చేస్తాను మహారాజు గారు మీ మాట గవరాతం అని ప్రారంభించండి ఎవరి జగజేక సుందరి మా అంతఃపురంలో అవతరించిన అప్సరస మీ పాదదాసి మాణిక్యం కాదు నువ్వే మందిరానికి మణిదీపానివి నా ప్రేమ రూపాన్ని మాణిక్యం
మానిక్యం నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా నీ కోసం ఏమైనా చేస్తాను నీ చేతో కాలకోట విషం ఇచ్చినా సరే కమ్మని పానీయంగా సేవిస్తాను కావాలంటే ఇదిగో ఈ కత్తితో నా హృదయం చీల్చి చూడు నీ మీద ప్రేమ ఉందో లేదో సరే మీరు నన్ను అంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పిల్లని బయటేయండి పిల్లల్ని కన్న బిడ్డలను కషాయి వాడైనా నరకలేడే మాణిక్యం నా కోసం ఏమైనా చేస్తానరే పనికి బొంకని ప్రభులైతే నేనే మీకు కావాలంటే మీ చుట్టూ తన శిరచ్ఛేదం చేయి సరే ఈ కళ ముందే వాళ్ళని నరుకుతాను ఆ పని మందిరంలో కాదు మహారణ్యంలో జరగాలి పొద్దుపోయిందమ్మా ఈ రాత్రికి ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి వెళ్దాం పడుకోండి సరే మీరు నన్ను అంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పిల్లని బలిచేయండి పిల్లల్ని కన్న బిడ్డలను కషాయి వాడైనా నరకలేడే మాణిక్యం నా కోసం ఏమైనా చేస్తానరే పలికి బొంకని ప్రభులైతే నేనే మీకు కావాలంటే మీ చుట్టూ తన శిరఛేదం చేయి శిరఛేదం చేయండి శిరఛేదం చేయండి శిరఛేదం చేయండి మాణిక్యం నీ కంటి దాడే నా గాలి మేడ నీవే నా తోడు నీద ఈ బాహుబంధమే నాకు స్వర్గద్వార బంధం నీ ఆన లేనిదేనే నీ గర్భదాతను నీ మాట జవదాతను
బ్రతికినంతకాలం బిడ్డల కోసం అల్లాడిపోయావు. అమ్మవయ్యావన్న మాటే కాని అచ్చటా ముచ్చటా చూసుకునే భాగ్యానికి నోచుకోలేకపోయావు. తన కామాగ్నికి కన్న బిడ్డల్నే బలిచేశాడు. నరరూప రాక్షసు నవాబు కన్నవారి మాట కాలదని వర్ధిరాజుల వంశ మర్యాద మమ్ము చేసి పగవాణ్ణి కట్టుకొని ఫలితం అనుభవించాం. నీ అన్నగారు నేను బ్రతికింటి కూడా నీ బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని అరికెట్టలేకపోయా. మాట పట్టిప్పుల కోసం మన రక్త సంబంధాలు కూడా మర్చిపోయి మరో సమయంలో కూడా నిన్ను చూడలేని మంద భాగ్యం చెల్లి మంద భాగ్యం. ఇంతటి పానుగంటి పట్టణానికి ప్రభువునయ్యుండి కూడా తల్లి లేని నా మేనగోడల జాడైనా తెలుసుకోలేని అసమర్థుణ్ణి. ఆవేదన పడకండి ప్రభు, మన ప్రయత్నం మనము చేస్తూనే ఉన్నాగా. ఆ బిడ్డలు వరప్రసాదు, వారికే ఆపద రాదు. నాన్నగారు నమస్కారం. నాన్నగారు చిరంజీవులు కండి. నాయన కార్యవర్తి, భూలక్ష్మి బిడ్డల జాడేమైనా తెలిసిందా? లేదు నాన్నగారు. అన్నలు నేను నిన్నటి వరకు మూడు దిక్కులు గాలించాం. ఈరోజు మళ్ళీ పడమటి దిక్కుకు వెళుతున్నాం. ఆ పరమేశ్వరుడు చల్లగా చూస్తే మీ కోడళ్లతో మళ్ళీ మీ దర్శనం చేయగలరు. ఆశీర్వదించండి. విజయలై తిరిగి రండి. నాయన కార్యవర్తి, పడమట దిశంతా భీకరారణ్యం, భద్రంగా వెళ్ళిరండి నాయన. బుద్ధిరాజులకు భయమా నాన్నగారు? అయితే రామయ్య గారు తమరు మళ్ళా చెప్పలేనన్నమాట. నువ్వేం సిపాయవయ్యా, ఉట్టి పాపాయి. మనం సిపాయిగా ఉన్నప్పుడు కథారంగంలోకి దూకి కత్తి తీసి కసాపిసా మసా కసాపిసా మసా అని ఊతపోత కోస్తుంటే రాజుగారు అదిరి బెదిరి వీడెవడో ఉద్దండ పిండవనుకుని ఆ చిన్న ఉద్యోగం ఉడబెరికి ఈ పెద్ద ఉద్యోగం తోశారు. అప్పటి నుంచి మనం ఈ తలవాయికల దగ్గర తలారావుడుగా తయారయ్యాం. తలారావుడు తలుపుది. సంతకం వెళ్ళే చోటు చెప్తే నేనే రాసుకుంటాను బాబు. వేటకెళ్తున్నాం రాసుకో. ఏమిటి పెట్టిన వేటకనే బాబు? బాబు చిలకలైతే చిక్కు, గువ్వులైతే గుట్టుగా గుట్లు పడి ఉంటాయి బాబు. ఆ వేటలో నీకు చాలా అనుభవం లాగుందే. అదేమిటి బాబు, పెట్టిన వేటలో తలారావుడు పెట్టింది పేరు కదండి. మనం మీసం మెలేసే రోజుల్లో ఇలా గుచ్చులేసామంటే అలా పడని పెట్టట్టు ఉందా? మీసం కూడా మెలేసేవాడు అనమాట. అదేవిడు బాబు, ఒకరి ఇద్దరై వాళ్ళలో వాళ్ళు రోసాలు పెంచుకుని నా మీసాలు పీకేశారు. కానీ లేకపోతే జంట నిమ్మకాయలు నిలబెట్టే మీసాలు కదండి. కసాపిస్తామస కసాపిస్తామస కళాతీతం అవుతుంది కానీ తప్పుకో. కసాపిస్తామస కసాపిస్తామస కాళ్ళు ఇచ్చే కలవా బాబులకి. ఒట్టి కబుర్ల పోగు. చెవి కోసిన మేక మేక తలారావుడు పులి బాబు పులి. అందరం తల వైపు వెళదాం, మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. పదండి. కాదని చెప్పంగా కదలండి. ఇంకా నిలబడ్డారే? ఈ అడవి గులాబీ అందం
కాళ్ళకు బంధాలు వేస్తుంది. అది అందరాని పువ్వు. కొమ్మను వంచగలిగిన వారికి కాదేమో. గులాబీ కొమ్మకు ముళ్ళుంటాయి. ముచ్చట పడిన వారు వాటిని లెక్క చేయరు. అలంకరించరా? మీరొచ్చి ముందుకేనా? వేటాటానికే. వన్యమృగాలనా కన్యలనా? తరిమింది లేడిని, చూచింది వన్యలాడిని. పరిచయం లేని వారితో ఏమిటి పరిహాసం? పరిచయం చాలా వరకు అయ్యిందిగా. నువ్వు ఇవ్వరానివా, లేకపోతే అడపదడప అడవుల్లో విహరించి అప్సరసమా. అయితే మాత్రం నేను మాత్రం ఏమాత్రం విడవను. మీరు మాత్రం ఎంత మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మర్యాదగా దయచేయండి, మా వాళ్ళు వచ్చేవాళ్ళైంది. వాళ్ళెవరు? ఓహో, నీ చిలికెత్తెరా? మా అక్కయ్య. అయితే వన విహారానికి వచ్చారా? మా నివాసమే ఇక్కడ. అయితే నీ పేరు? బాలనాగమ్మ. బాలనాగమ్మ. అయితే నువ్వు భూలక్ష్మీదేవి కూతురువా? మీరెవరు? పానుగట్టి భూపతి రామవర్ధి రాజకుమారుని, కార్యవర్తిని. భూలక్ష్మీదేవి మా మేనక. నీకోసం వెతుక్కుంటూ వచ్చాం. వెతకబోయిన తీగ కాలికి తగిలింది. మీ అక్కయ్యలేది? రండి చూపిస్తాను. వారు మా అన్నయ్యలు. అన్నలు వదిన్లందరూ ఒక చోటే చిక్కారా? చెట్టుకో బిడ్డగా చిక్కారు. అయితే అడివంతా ఉచ్చులు పండించారన్నమాట. బాల, ఇప్పటికీ కాలాతీతమైంది, కదుందా? సోజు ప్రియా సన్నాహాలు కానివ్వండి. సన్నాహాలకే ఉంది, సరాసరి బయలుదేరే. రా బాల. నీ పైన నాకైనా ప్రేమ ఖజానా, లచ్చి పిల్ల లచ్చి పిల్ల లచ్చల కానా, నీ పైన నాకైనా ప్రేమ ఖజానా. లచ్చి పిల్ల, పదాలకు ఎత్తుకున్నావు? అత్తలిద్దరూ మొత్తం వాయిస్తే ముత్తుకోలేక పదాలకు ఎత్తుకున్నానే పిల్ల లాకిందల్లా. వాళ్ళిద్దరు కొట్లాడే కాదు కానీ మధ్య నా ప్రాణాలు కొరుక్కు తినేస్తున్నారే. అయితే ఓ పంచేమా. ఏమిటి? పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చిందని మూడో పెళ్ళాన్ని కట్టు, ఆయన తిక్కుదురుతుంది. అదే ఆలోచిస్తున్నా. నువ్వు అన్నావంటే అంత పని చేసేస్తాను. ఏమంటా? రమణమ్మ, అంతఃపురం అది? ఇది నీకే వచ్చింది? అమ్మగారు ఇచ్చారు. అమ్మగారు ఇచ్చారు? కోట్ల అంత అయ్యగారు అమ్మగారు ఎవరున్నారు? ఏ మంత్రమేస్తున్నావా? ఈ పప్పులు మన దగ్గర ఉండకమే పిల్ల లాగిందరా. ఈ ఉంగరాన్ని ఈ పిల్లని పెద్ద కోత దగ్గర తీసుకోండి. అంతా ఇంతే. ఆగండి. రావుడు తలుపుది ఎలా చేస్తాను? వెళ్ళింది 7, వచ్చింది 14. వీరెవరు? ఎవరైతే నీకెందుకు తలుపుది మట్టే సి అంతే. ఏం జరిగింది? ఏం జరగకూడదు అదే జరిగింది మహాప్రభు. మన చిన్నరాజులు వట్టి చిలిపురాజులైపోయారు మహాప్రభు. ఏం చేశారు రావుడు? అదే చెప్పడానికి ఊరాడలేదు, దాతడానికి ధైర్యం చాటలేదు. ఇది ఊళ్ళో తెలిస్తే ఎంత అపార్థిస్తా, ఎంత అమ్మర్యాద. వెళ్ళింది 7, వచ్చింది 14. కసప్ప సమస. నాన్నగారు ఇదిగో మీ కోడలు, మా అత్తయ్య భూలక్ష్మీదేవి మా బిడ్డలు. నా భూలక్ష్మి బిడ్డలా? లేవండమ్మా లేవండి. ఎంత కాలానికి మిమ్మల్ని చూచానమ్మా. మీకోసం దేశ దేశాలు వెతికించాను. ఇంతకాలం ఎక్కడ అజ్ఞాతవాసం చేశారమ్మా? అజ్ఞాతవాసం కాదు నాన్నగారు, అరణ్యవాసం. అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి మాకెంట పడ్డారు. అవును నాయన, దైవం ఈనాటికి దయదలిచాడు. ఒక్క భూలక్ష్మి కాదు, 7 భూలక్ష్ములు నా కళ్ళ కనిపిస్తున్నారు. కలకలలాడుతూ నా కోడళ్ళు నా ఇంటికి వచ్చారు. అయితే ఇంకా ఆలస్యం ఉంది ప్రభు, వెంటనే ముహూర్తాలు పెట్టించి కళ్యాణాలు జరిపించండి.
సానుభూతి చూపడం పాముకు పాలు పోసినట్లే. అర్థించినప్పుడు శత్రువుకైనా సాయం చేయటం రాజధర్మం. ఆ పై కర్తవ్యం పెద్దలు నిర్ణయించి చిన్నవాడవైనా బాగా దూరం ఆలోచించావు కార్యవర్తి. గండికోట వారికి సహాయం చేయటమే సమంజసం. మహామంత్రి, మన పరగణాలో కత్తి పెట్టగల ప్రతి పౌరుడు కదల రంగానికి తల్లి వెళ్ళాలని ప్రకటించండి. సింహ పరిపంది భయంకర పానుగంటి పురాధీశ్వర శ్రీ శ్రీ రామవర్ధి రాజునున్నారు. సర్వ ప్రజలకు తెలియజేయిన దేమనగా గండికోట రాజులకు సాయముగా మన పానుగంటి సేనలు కదన భూమికి కదిలిపోతున్నవి కనుక ఈటె అమ్ము కత్తి పట్టగల ప్రతి మనధీరుడు యుద్ధానికి పోయేందుకు సిద్ధం కావాల్సింది.
కదన రంగమే గదన్ కట్టి చూసి దూకదన్ కదన రంగమే గదన్ కట్టి చూసి దూకదన్ ఏం ప్రతాపం ఏం ప్రతాపం చిన్నదాన నీ నోటికి చేతికి జడుసురాన్ని ఊళ్ళో వాళ్ళందరికీ జడుసు అనుకున్నావా చంపి పారేస్తాను చీల్చి చండేడతాను ఈ తలారరావుడు తలుచుకున్నాడంటే తరిగి పారేస్తాడు కోత ఒకటే కోత ఊత కోత ఏంటి లేక లేక సొరకాయలనుకున్నావా అన్ని అహోరించా గానీ ఆ చెట్టు సారే చిన్నదాన కోపడకుండా కాస్త శాంతంగా వినవే సారేమంటే అది నీవు ఒక మంట నీకిదే పోయే కాలం పోరుకు పోయే కాలం అంటే యుద్ధానికి వెళ్లే కాలం అనమాట మగధీరులంతా వెళ్తున్నారు కదా మరి మగధీరులంతా వెళ్తే మధ్యలో మనకెందుకయ్యా అదేమిటే నన్ను మీలో కలిపేస్తున్నావు మన మగశరి మండినట్టే ఉంది నీ మగశరి మాకు తెలియదు పిల్ల జల్ల లేనే లేరు పసుపు కుంకుమ కూడా లేవనే చేద్దానా పడుండు నోరుకు పడుండు ఇలా రండి 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 కూర్చోండి చూడండి ప్రాణం అంటే నాకు మాత్రం భయం లేదనుకున్నారా తీపి లేదనుకున్నారా మనం వెళ్లే పనే వేరు ఏంటా పని పగలంతా యుద్ధం జరుగుతుందిగా సాయంకాలం అయ్యేసరికి కొంతమంది చస్తారుగా ఆ చచ్చిన వాళ్ళకి తలకాయలు ఉంటాయిగా ఆ తలకాయలకి తలపాగాలు ఉంటాయిగా అవన్నీ కోసి తీసుకొచ్చి పానుగంటి పట్టణంలో పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేసి ఇవన్నీ మనం చంపిన బాబతి వీరులు వేయని ప్రచారం చేస్తాం మహారాజులంతా మెచ్చి రణరంగ భీమ తలారి రామ అని బిరుదు మన ఒకరిని పరతారు అక్కడి నుంచి పెద్ద మహల్ ఆ మహల్ నిండా దాస దాసీజన్ వాళ్ళ మధ్య మీరు మీ మధ్య నేను నా మధ్య మీరు మీ మధ్య నేను బుద్ధిగా పడి ఉండు పోనీలేవే ఆ తలపాగలని తీసుకొస్తారుగా నువ్వు ఓనేలన్నా వేసుకోవచ్చు ఆ ఏదో ఈ మొహానికి అదే చూసురా ఇదిగోనయ్యో ఒట్టి చేతులతో వచ్చావా తెలుసుగా మీ దరువు తెలుసుగా మీ దరువు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అంబా జగదంబ వీళ్ళ పోరు పడలేకే నేను బయటికి పోతున్నా పది రోజుల పాటు హాయిగా ఉండేటట్టు ఆశీర్వదించు తల్లి మాత జగన్మాత కథన రంగమే గదన్ కత్తి దూసి దూకెదన్ కసాపిసా మత కసాపిసా మత కసాపిసా మత బావలంతా యుద్ధానికి వెళుతుంటే మీరింకా ఇలాగే కూర్చున్నారే కదలడానికి కాళ్ళాటం లేదు బాధ వీరధర్మం యుద్ధ భూమికి వెళ్ళమని ప్రోత్సహిస్తుంది కానీ నిండు చూలాల్ని విడిచి వెళ్ళలేని మనస్సు వెనుకంజ వేస్తుంది బాధ కథనరంగం అంటే కళ్యాణ మండపంగా భావించి పానుగంటి వీరసింహాలను ఇలా పలికి రాజులంతా యుద్ధానికి వెళుతుంటే మీరు రాణివాసంలో కూర్చుంటే నాకు మాత్రం ఏం కరువు వీరపుత్రివి బాల వీరపత్నిని కూడా ప్రసాదానికి తిరిగి వచ్చే వరకు పానుగంటి రాజచిహ్నమైన ఈ రత్నహారాన్ని మీకు రక్షగా అలంకరిస్తుంది వీరమాతవు కాగానే వీగు పొక్కుతావు కదా విజయంగా తిరిగి రండి వెళ్లే ముందు రాజరాజేశ్వరి దీవెన అందుకుని వెళ్ళండి జిల్లాలి దీవెన ఇరవేల్పు దీవెన లేకుండా ఇల్లు కదులుతామా ఇప్పుడు వస్తాను మాత రాజరాజేశ్వరి మీ ఆయరక్షణ కోసం నగరిలోని వీరులందరూ గండికోట కథన రంగానికి కదలిపోతున్నారు వీరధర్మం కోసం నేను వెనక తప్పదు ఇక రాజధానిని రాణివాసాన్ని రక్షించే భారం నీదే తల్లి బాల ఏమిటి బెరతనం వీరపతి నవ్వుతూ సాగి ఏది నవ్వు బాధ నేను తిరిగి వచ్చే వరకు ఈ గీటు దాటకు బాధ అనిలో వైరుల దోర్బలంబనచి మేమంతఃపురింజేరుదాతను నీకియది రక్ష ఎయ్యది యగుంగాక ఈ గిరిందాటకో వనిత నీకియది రక్ష పాంగలు శంభునాన మరి మాపయ్యాన
సూర్యేంద్ర చంద్ర నిశాహసులయానా ఈ నియమము రక్షింపుమా భామిని వెనక ముందు అయినా కాస్త కనిపెట్టండి. ఎక్కడికి? అడిగేశారు అడిగేశారు. అపశకును అపశకును. పర్వాలేదని చెప్పు. కథన భూమికే కదా కత్తి దూసి దూకదని కథాపితామత కథాపితామత. ఆగు నువ్వెందుకోయే అన్నారు? ఆ మాట అన్నారు. కట్టుకున్న ఆడవాళ్ళు ఆ మాట అన్నారు. కాపాడి యజమాని ఆ మాట అన్నారు. ఇది నేను ఎందుకు? చెరువేడు కన్నీళ్లు కాచి అందరూ దూకి సస్తానంతే. అంత తొందర ఎందుకు? మరి ఏం చెప్పమంటారు చెప్పండి. అందరం కథన రంగానికి వెళితే రాణివాసానికి రక్షణ కావద్దు కావద్దు, మందిరానికి మగరక్షత కావద్దు కావద్దు. అందుకని నువ్వు ఉండిపో. నేను దీనిని మీరు ఒప్పుకున్నారు చాలు, అంతే చాలు. చెప్పండి ఏం చెప్పమంటారు చెప్పండి. మరేమీ లేదు, మందిర రక్షణ భారం నీది. భట్టు బాపడు దంగం జోగి ఎవరొచ్చినా సరే గవని దాటి లోపలికి వెళ్ళదు. ఇంతెందుకు? దూరు దూని ఏది తిన సరే లోపలికి రానిమను. తలుపులు వేసేస్తాగా వేసరావుడు బాబు. కడుగుటి బాబు. ఏమిటి చిన్న మనవి? ఏమిటయ్యా? నేను యుద్ధానికి వెళుతున్నాను, నేను జయించుకు వస్తాను, నా ఉద్యోగం పెరిగిపోతుంది అని ఏమేమో చెప్పాను. అంతేగా అంతేగా, నీ ఉద్యోగం పెంచే భారం మాది, మందిర రక్షణ భారం నీది. ఇది నాది అది మీ. కడుగుటి బాబు జాగ్రత్తగా ఉండండి. ఎందుకండి? మన వర్ధాదులంతా యుద్ధానికి వెళ్లారుగా, అందుకని వాకిళ్ళు జాగ్రత్తగా కాపలా కాయండి. కుక్క నక్క పిల్లి బల్లి చివరికి చీవనైనా సరే సంపద లోనికి పంపించొద్దు. హెచ్చరిక, వాడు వట్టి మోసగాడు. ఎవరండి వాడు? వాడే తంత్రాల త్రిపాఠి, మంత్రాల ఘనపాఠి, మాయల మరాఠి. Thank you.
ఎవరో శాపగ్రస్తురాలైన దేవకాంతమై ఉండాలి. కనుకనే నీ చరణ మంజీరాల్లో అంతటి అమరత్వం, నీ గొంతులో అంత గాంధర్వం తొణికిస్తలాడుతుంది. మరాఠి, నిన్నొక్క మాట్లాడగనా? ఇంత సుందర మందిరం నాకు చూపించనే లేదే. నిన్ననేగా నీ వచ్చింది. మరాఠి, నీ సౌందర్యోపాసనకు ఈ విలాస మందిరమే నిదర్శనమా? అవును సంగు, ఆనందదాయకమైన వస్తువు ఏదైనా సరే నేను సేకరించాలి, అనుభవించాలి. ఇక్కడ నీకు కనిపించే ప్రతి చిన్న వస్తువు కూడా మరపురాలి ఒక్కనాటి మధురానుభవానికి మాయించింది. విక్రమార్కుని సారహందికల్లాగా ఒక్కొక్క ప్రతిమ ఒక్కొక్క వింత కథా సరిస్తాగా. మరాఠి, ఈ ప్రతిమలన్నీ వాస్తవమేనా? అవును, నన్ను ఊరించి ఊహాతీతమైన ఉన్నత లోకాల్లో ఊరేగించిన మధుర మనోహరీ మూర్తి. మరాఠి, ఈమె నీ ప్రేయస? ఎవరీమే? తాతా రాకుమారి, చెంగీజ్ ఖాన్ పాదుషా వారి జనానాకి నాయకీమణి. అనంత ఆకాశంలో తారణ కాంతికైన అందరి అంధకార ప్రాగాధాల నుంచి తెచ్చుకుందా కనుపాపుల సొగసు. ఆమె కన్ను విచ్చిన చోట వేయి వేల చందమామల వెలుగు కాసి, ఆ దియ్యని వెలుగులో నేనొక చిరుగాలిని, ఆమె జరి మేలు ముసుగుని ఆమెను చుట్టివే అనిపించేది సంగతి. ఈమె ఎవరు మరాఠి? గాంధార దేశపు గాయని ఏమని. ఆమె కనురెప్ప పాటలో కమ్మని పాటలు వినిపించింది. ఆ మధుర సంగీత నిస్వనంలో నేనొక స్వరమై, ఆమె పాటలో నేనొక మాటనై, ఆ విశ్వగానంలో విలీనమైపోవాలనిపించింది. సంగు, వింటున్నావా? వింటున్నా. కాశ్మీర దేశపు కన్య, కవయిత్రి, కళాపిపాసి. ఆమె అడుగుల కింద గరిక పూలు నలిగిపోతే గిలగిలలాడిపోయాయి. పూల మొక్కలకు జోలపాడి నిద్రపుచ్చి ఆ పాటలన్నీ ఆకులు అదృశ్యమై విరులలో వికసించేవి సంగు. విరులలో వికసించి బాబు, ఆమె నా కైవసం కాకముందు ఒకనాడు కనిష్క మహారాజు కలుసుకున్నాడు. కనిష్కుడా? కలలు కంటున్నావా మరాఠి? ఆ కాలంలో నువ్వెక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను సంగు, ఇలాగే ఉన్నాను. అయితే నీ వయసు ఎంత? సర్వేశ్వరుని సౌందర్య కల్పనలో మానవుని మోహానికి ఆనంద పిపాసకు వయస్సుతో నా వయస్సు అంతే. నీ సుందరి మూర్తులందరినీ ఇలా శిలారూపణ చేశావే? చిరంజీవి నేను కానీ నా చిన్నారులు కాదుగా, వారి స్మారక చిహ్నాలే ఈ శిలా ప్రతిమ. ముఖానికి నోచుకొని ఈ సుందరి ఎవరు? నా ఆశా సుందరి. ఆకారం పూర్తి కాలేదే. అనంతమైన ఈ సృష్టిలోని అందాలన్నీ పోతపోసి అపురూపంగా చిత్రించాలని నా అభిలాష, అందుకే అన్వేషిస్తున్నా. మరాఠి, అందుకు నేను పనికిరానా? సంగు, నా ఆశాసుందరి అత్తరలను ధిక్కరించే అపురూప లావణ్య విలాసిని, క్షీరసాగర మఠం నాటి మోహిని కన్నా సమ్మోహిని, సీత కంటే శీలవతి, అనసూయ కంటే అనుకూలవతి సంగు. అంతటి అతిరూపవతి గుణవతి నీకు లభించేదన్నాడు, నువ్వు ఈ ప్రతిమను ముగించేదన్నాడు. అంతులేని నా జీవితంలో ఏదో ఒకనాడు ఆమె నాకు లభించకను పోదు, నా ఆశాసుందరి పూర్తి కాకను పోదు. సంగు, నా మంత్రశక్తి మీద నీకు నమ్మకం లేదా? ఉంది, కానీ నీకు అంతటి మహత్తర శక్తి ఉందా అని చూడాలని అభిలాషగా ఉందా? నా నిరూపిస్తాను. ఇలా కాదు, సుస్నాతమై సుచిగారా, అయితే పోదా, వద్దు మరాఠి. పర్వాలేదు, మా దండనుండగా నీకే భయం లేదు, మా మహిమ చూస్తానన్నావుగా. దాని
సంగు నీకేం కావాలో కోరుకో కోరుకో నీ దయ చాలు మనకి కాపాలిక అందాల రాణికి అతి లోక సుందరమైన కుసుమాన్ని తీసుకురా శక్తి తెలుసుకున్నావా ఈ మరాఠీ ఎంత అనురక్తుడో అంత మంత్రశక్తి సంపన్నుడు ఎంత కళాప్రియుడో అంత కఠోర దీక్షాపరుడు ఇప్పుడు నేను ఎలా ఉన్నాను మెరుపుల వంటి మిఠారి చూపులతో మెరికలు వేసి ఈ మరాఠీని మురిపించి మైమరిపిస్తున్నావు సంగు అంటే నన్ను లోకోత్తమ సుందరిగా అంగీకరించావా నీ ఆశా సుందరిగా ఎన్నుకుంటావా లేదు సంగు ఆ మాటకి ఇదివరకే సమాధానం చెప్పాను కదా నీవు సౌందర్యవతివే కానీ నా ఆశా సుందరి నాకంటే సౌందర్యవతులు ఉన్నారా ఎందరో ఉన్నారు లేదు నీ మాటకి లేదు చూడాలని కుతూహలంగా ఉందా పద సౌందర్యవతిని చూపించు राजा किन्नारी राजा निदुरिंचबोई राजा ना बालवर्ती राजा जो जो राजा किन्नारी राजा निदुरिंचबोई राजा ना बालवर्ती राजा जो Thank you.
పానుగంటిపురయువరాణి పాలనాగమ్మ మహాపతివ్రత పాలనాగమ్మ అపురూప సుందరి నా ఆశ సుందరి పట్టి తెస్తాను నా మాయలకు మంత్ర శక్తికి లోబడిన మగవలేదు ఇప్పుడే తీసుకొస్తా వద్దు మరాఠీ ఏదో పెద్ద కనకారం చేసినట్టు ఏదో ఆపశోపాలు ఆపశోపాలు కాదే ఆనంద తరంగాలు ఆ బాలనాగమ్మ కొడుకున్నాడు బంగారపు తుణక బంగిని పిల్లి మామిడి పండు ఊళ్ళో పిల్లలు చూసి ఊపిళ్ళొస్తే మన ఇల్లు నిడుతుందా దానికి నన్నేం చేయమంటావే నేను చెప్పినట్టు నువ్వు చేస్తేగా చేస్తూనే ఉన్నానుగా నువ్వు చెప్పినట్టు దానా చేశాను ధర్మ చేశాను గుళ్ళు కట్టించాను గోపురాలు కట్టించాను రాళ్ళక ముక్కాను రప్పలకు ముక్కాను ఆఖరికి బావులు కూడా తీయించాను ఏమన్నా కనిపిస్తేనా చూడు అదే ముట్టించానికి పరుపు తక్కువైనా నా ఇష్టం నా ముగ్గురు నేనేమన్నా మాట్లాడుకుంటాను నీ గుడ్డు కొత్త మహానికి నన్ను తప్పించావా 5 ఏళ్ళగా కాపురం చేస్తున్నావు చిల్లా పాప 20 ఏళ్ళగా నువ్వు చేస్తున్నావా నాకంటే నువ్వే ఏళ్ళకు పెట్టావే ఎంత మాట పడితే అంత మాట పెద్ద చిన్న లోకంలో మాట్లాడుతున్నావా శాంతి శాంతి అన్నంత పని చేస్తుంది నా మాటని పాడుకోవే నాకేం కర్మ ఇవేది నమ్మి ఆగరా ఈ గొడవ అంతా సంతానం కోసమే కాదు నేను పనిచెప్తాను చెయ్యండి ఏంటి ఇదిగో నువ్వు ఈ రోజు మొదలుకొని సంతాన రూపాలను సేవించు నువ్వు 6 వారాలు ఉపాసం ఉండి అశుభృత చేసి నాగప్రతిష్ట అన్ని చేశావు దొరికాడు కోటి మొగరాని చంపేవే అబ్బా తుఫాన్ తుఫాన్ పోయింది కాశ్యవనతో కూర్చో అబ్బో అబ్బో ఇదొక పెద్ద తుఫాన్ భగవంతుడా ఇద్దరు పిల్లలు వద్దురా తండ్రి చూస్తున్నావుగా తెగ ముందు ఉత్తిజాము అసలు వద్దు ఒక్కటి చాలు గాదురా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా ఇంటిలో నీ పోరు ఇంతింత గాదురా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే ఎద్దు నెక్కే నీకు ఎద్దులాటి నాకు వద్దురా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా ఇద్దరు పెళ్ళాలు వద్దురా నోళ్ళు ఓర్వలేని కళ్ళు బుద్ధి చెబుదామంటే బంధు వాకిళ్ళు ఇద్దరాళ్ళ మొగుడి ఈపు మధ్యల మోత అయ్యో ఇద్దరాళ్ళ మొగుడి ఈపు మధ్యల మోత నీకొద్దు నాకొద్దు ఈ బతుకు రోత అయ్యో ఇంటిలో నీ పోరు ఇంతింత గాదురా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా ఇక్కడుంటే తప్పు అక్కడుంటే ముప్పు ఒక్క చోటే రెండు నిప్పులో ఉప్పు అయ్యో ఇక్కడుంటే తప్పు అక్కడుంటే ముప్పు ఒక్క చోటే రెండు నిప్పులో ఉప్పు చెంగు ఒక్కతిలాగా చెవు ఒక్కతిలాగా చెయ్యెత్తి మొక్కాలి చవటయ్యలాగా అయ్యో ఇంటిలో నీ పోరు ఇంతింత గాదురా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా మూతిరుపు ముక్కిరుపు ముత్తట మురిపాలు మొట్టికాయలు తిట్లే లేత సరసాలు
కాళ్ళ మాటకు ఎదురు చెప్పితే తప్పితే కాళ్ళకి కీళ్ళకి ఆశదులు పోవాలి అబ్బా ఇంటిలోని పోరు ఇంతింతగాదురా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడ ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడ అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే ఎత్తు నెక్కే నీకు ఎత్తులాటి నాకు వద్దురా ఇద్దరు పెళ్ళాలు వద్దు రాశివుడ ఇద్దరు పెళ్ళాలు వద్దు రాశివుడ ఇద్దరు పెళ్ళాలు వద్దు రాశివుడ శంభో శంకర పరమేశ్వర శంభో శంకర పరమేశ్వరుణ్ణి కోరికలిచ్చే జంగమదేవునురా కోరుకో శంపండు కావాలా శంభో శంకర చెట్టు మీద చిలక కావాలి శంభో శంకర కోతి కావాలా శంభో శంకర నీకేం కావాలరా నాకే ఆడే బొమ్మ కావాలి ఏం కావాలి ఆడే బొమ్మ కావాలి నా చెప్పి పాసివిరా నాకు నచ్చావు ఓం పరమేశ్వర శంభో హర హర మహాదేవ్ సాంబ శివ పరమేశ్వర శంభో హర హర మహాదేవ్ నువ్వు శంఖం కాదు పెద్ద గొట్టం ఊదు ఆఖరి గొంతు చించుకున్నా సరే నేను మాత్రం తలుపు తీయడానికి వీల్లేదు ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా దంగమదేవరాయా నీలాంటి గోడిదంగాన్ని శతకోట మందిని చూశాను ఇదిగో రాజులంతా గండుకోట యుద్ధానికి వెళ్ళారు తలుపు తీయడానికి ఎంత మాత్రం వీల్లేదు నీ ప్రభుభక్తికి మెచ్చాను తలారి రాముడు వీడికి నా పేరు ఎలా తెలుసు వినుంటాడు నీ పేరే కాదు పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా తెలుసు ఇద్దరు భార్యల ముద్దుల మగడవు పాపం బిడ్డా పాప లేని గొడ్డుమోతు పుట్టుక స్వామి స్వామి దన్న స్వామి ఆమె ఎవ్వరు స్వామి పానుగంటి పశుపతినిరా బిడ్డలు లేని వారికి బిడ్డలనిచ్చే కుమారలింగాన్ని స్వామి 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 ఈ దాసులకు దారి చూపండి కాచని బిడ్డలు పిలిచండి స్వామి ఇందా ఈ చిటికడి విభూతి నీ భార్యకి పండులాంటి పిల్లాడు పుడతాడు మరో చిటికిడి పిండండి స్వామి చెరి ఒకటి లేకపోతే చెడ్డ చిక్కొచ్చేసొస్తుంది స్వామి నీ ఇల్లు నిండే సంతానం కలుగుతుంది సంతోషం స్వామి చాలా సంతోషం స్వామి కాస్త సంతకం చేసి వెళ్ళండి మనం పశుపతిలోరా ఏ పుతైనా సరే ఇది రాజాజ్ఞ స్వామి శంభో హర హర మాల ఎవరో జంగం దేవర బిచ్చు వచ్చినట్టున్నాడు వెళ్ళి బిచ్చు వేసరా భిక్ష పరమేశ్వరికి దాసీదారి చేతి భిక్షాదానమా ఇంటికైనా ఇల్లాలు రానాదో పసికూన తల్లి దేవరా ఇది రాణిగారు పంపిన భిక్షే తీసుకో పాపనిచ్చిన పశుపతికి ఇంత పరాభవమా అనుభవించులే ఆ భాగిని శంభో దంగమయ్య ఆ మాట నాకేం తెలుసు అమ్మగారితో చెప్పొస్తానుండు
గురుదేవుడు పాపనిచ్చిన పశుపతట నేను పిచ్చు వేస్తే పనికిరాదట మీరే వేయాలంటున్నారు అలాగా సరే అయితే నేనే వేస్తాను ఏం బాబు ఏ ఏ అలా పొరపడుతున్నా బాబు ఏ నాన్న ఇప్పుడే వస్తాగా పిచ్చు వేస్తాను ఏమ్మా ఏడు బాబు బాబు కదా हारे कावाला ఆయనే బాల మహాదేవునికి ఇదా మర్యాద మా అపచారం ఏమిటి దేవరా గమని దాటి రాలేవా రాణివాసపు గర్వము ఈ గీటు దాటి రాలేను దేవరా ఇది నా పతి ఆజ్ఞ ఇది నీ పతిని ప్రాణి కొట్టినే శాసించు పశుపతియా పాటిస్తూ గిరి దాటి రాని భిక్ష గల్ల కంఠుడు వల్లడే రా దాటి రా పరమేశ్వర ఏమిటి పరీక్ష తెచ్చిన భిక్షను వేసేవో లేక ఇచ్చిన పాపను కొనిపొమ్మనేవో తెలుసు పతిత పావన నీ పేరున జరిగే ఈ పతి శాసన ఉల్లంఘన పాపమైతే నన్ను క్షమించు అందుకోండి భిక్ష Thank you.
మాయల మరాఠీ వాడి మాయాజాలం కాదు కదా అమ్మ బాబో అన్ని చోట్ల వెతిగా అమ్మ చిన్నదాని గారు ఎక్కడ కనిపించలేదు అమ్మ కనిపించలేదా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎక్కడ కనిపించలేదు అమ్మ అంత కసా కసా అంత ఎంత పని జరిగింది అమ్మ బాలగం తల్లి ఈ సంగతి విన్నావా మరి బాలగం తల్లిది మరి కనిపించలేదు వాడు పోతే పోయాడు మన బాలనాగం గారిని కూడా మాయం చేసి తీసుకుపోయాడు ఈ తప్పంతా నాదే నా తాతి చేయండి సాధించకుండా తిరిగి రావడం మనకు అలవాట్లేదుగా ఇదిగో పాలుగంటిపుర యువరాణి బాలనాగమ్మ ఏమిటి కుక్క నాగు నిన్ను కుక్క అన్నదని సంగు మీద కోప్పరికే ఎక్కడో కుప్పల మీద తిరిగే నల్ల కుక్కను తెచ్చి బాలనాగమ్మ అంటూ మనసు తీర్చుకుంటున్నావా అయ్యో మరాఠీ ఎన్నాళ్ళకు నీకు పరాజయం నా మాట విన్నావా సంగు మరాఠీకి జీవితంలో పరాజయం లేదు బాలనాగమును పట్టే తెచ్చాను ఏది ఇదిగో నాగు ఇప్పుడెక్కడున్నాను మాయల మరాఠీ మందిరంలో ఎవరక్కడ ఈమెను ఏకాంత మందిరానికి తీసుకువెళ్లి అలంకరించండి అలా పోయేవారి పోయావే అన్నంత పని చేశావే పంతం నెగ్గించుకోకపోవడం మాకు పరిపాటి లేదుగా మరాఠి నా మాట విను వెంటనే ఆమెను పంపించి మనసు తీర్చుకొని మరాఠి నీ మేలు కోరి చెప్తున్నాను పతివ్రతల పవిత్ర శక్తిని నీ మంత్రశక్తితో అరికెట్టలేవు అగ్నిలో మిడతలాగా అంతరించిపోతాం నీకంటే అందగత్తేనే అప్పుడే అసూయ పడుతున్నావా ఆడబుద్ధి వినాశ కాలే విపరీత బుద్ధి సంగు గరివాగుడు మాని వెళ్ళిపో మరాఠి నా మాట వినండమ్మా త్వరగా అలంకరించనివ్వండి ఆలస్యమైతే అయ్యగారు ఆగ్రహిస్తారు లోకోత్తమ సౌందర్య రాశి మాయల మరాఠీ మంత్రాల కోట ఘన స్వాగతం చెబుతోంది బాల ఘన స్వాగతం చెబుతోంది అరే పరిచారికలు ఇంకా నిన్ను అలంకరించనే లేదా
నా చేతులతో నేనే స్వయంగా నిన్ను అలంకరించాలనా? అలాగే కాని అలా బెదిరిపోతావే. ఇది పరవశించి పరవలు తొక్కే చోటు గాని బదరి పారిపోవలసిన చోటు కాదు బాలా. నా సంగతి తెలుసుగా? తెలుసు. నా పతి లేని వేళ నన్ను మోసగించి చెరపట్టి తెచ్చిన పచ్చి దొంగ. నిజం పలికావు బాలా, నేను దొంగనే, అందాల దొంగని. అందుకే నిన్ను ఏరి కోరి తెచ్చుకున్నాను బాల. రా, నా హృదయానికి రానివై, ఈ మంత్రాల కోటకు మహారాణివై, నన్ను ఎలుకో. నన్ను సాకాలని ప్రయత్నించుకో. ఈ బాలనాగు కోపం వస్తే కోడనాగుని తెలుసుకో. కోడనాగులే నా మంత్రగాడి ముందు కోరలు లేని నాగులేగా. నా మాట విను బాల, నిన్ను నా ప్రేమాధి దేవతగా ఆరాధి. నీ వేడి నిట్టూర్పుల సుడిగాలితో నన్ను ఏ సుధామవ లోకానికి విసిగిలి. నీ కారు కూతలు వింటే పానుగట్టి సూర సింహాలు నీ నాలుక చీల్చివేస్తా. ఒక్క పానుగంటి సూర సింహాలే కాదు, ప్రపంచంలోని వీరాధి వీరులంతా ఎత్తి వచ్చినా సరే ఈ మాయల మరాచిని ఏమి చేయలేదు. బాల, నీ వంటి సుతారపు వందనాడి, నా వంటి సరస శృంగార కళాకోవిదుల తోడు గాని కాకి ముక్కు దొండ పండుల ఆ కార్యవర్తితో నా నీకు కాపురం. పచ్చని సంసారాలు పాడు చేసే పరమ పాతకుడు, పచ్చి గంతులకు పచ్చి బాలింతలకు ఎడబాపులు చేసే కటిక కిరాతకుడు, నీవు సర్వనాశనమయ్యే రోజు సమీపించే నన్ను చెరబట్టావు. అసహాయులైన శీలవతుల ఆక్రందన ఆవేదన దవానలమై నిన్ను నీ కోటను దగ్గర చేస్తుంది. ఈ నిందారాపాలే ఇంకెవరైనా చేస్తుంటే ఈ పాటికి పాఠానం చేసేవాడు. నీ మంత్రశక్తితో నన్ను విరపించలేవు. నీవు తలక్రిందులుగా తపస్సు చేసినా సరే నీ కల్లా కూడా నన్ను తాకలేవు. బాల, నిన్ను బలాత్కరించి నా కోరిక తీర్చుకోగలవు, కానీ గుబాలించు గులాబీ పువ్వును గుప్పెట్లో చిరిమి ఆహ్వానించాడు నేను కాదు బాల. ఆఖరి మాటగా చెప్తున్నా, నిన్ను రక్షించడం మానవుడు లేడు, నువ్వు తప్పించుకోగల మార్గము లేదు. నమ్మకు సరే, నా కోరిక మన్నించే వరకు నీకే మందిరమే బందిక. ఎవరే దురదృష్టవంతురాలు, ఎవరో బాలనాడమాట, వచ్చినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు, పలకరిస్తే గుస్సు అంటుంది. పాపం ఆ మరాటి మంటి పడతాడు. వస్తా. కార్యవర్తిని గుంతైన అనవాలు పట్టలేదా? ఇంకా నన్ను మోసగించాలని ప్రయత్నిస్తున్నావా? నువ్వు పరమేశ్వరుడు అని నమ్మి భక్త ఆజ్ఞ తిరస్కరించినందుకు ఫలితం అనుభవిస్తున్నావు. అనవసరంగా పోపడుతున్నావు బాల. నేను ఈ కార్యవర్తిని కాలహారణం అయితే కటికివాడు రావచ్చు. పద బాల, చాలించు. ఇంకా నీ నయవంచన నా ముందు సాగదు. వెళ్ళు బాల.
ఆ మరాఠీ మాయలకు బెదిరిపోయినని మనసు నిజాన్ని కూడా శంకిస్తుంది. నిన్న ఎలా నమ్మించను బాల. ఆనాడు లేడీని వెంటాడుతూ అడవిలో కలుసుకున్నాను. గులాబీని అడ్డు పెట్టుకుని గుసగుసలాడుకున్నాను. కథన రంగానికి వెళ్లే ముందు నా రాజచిహ్నమైన రత్నహారాన్ని నీకు రచ్చగా అలంకరించాను. గిరిదాట వద్దని ఆలపెట్టాను. నమ్ముతావా బాల? అవును బాల. మిమ్మల్ని అనురాని మాటలన్నా నన్ను క్షమించండి. తర్వాత మాట్లాడుకుందాం. మరాఠీకి తెలియక ముందే వెళ్ళిపోవాలి. పద బాల. మంత్రరక్షితమైన ఈ మాయాకోటలో ఎలా కాలు మోపగలిగావరా కార్యవర్తి? నీతికి న్యాయానికి అండదండగా నిలబడే దైవశక్తి ముందు నీ క్షుద్ర దేవతాశక్తులు మాయలు జయించలేవు. నీకు మరణకాలం సమీపించింది. దౌర్మయ్య ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మగనక్షత్రలేని మందిరాల్లో మారువేషాల్లో దూరి మగుమలను చెరపట్టే కామ పిశాచంతో. అల్ప కూడా ఆరిపోయే దీపానికి ఆవేశం ఎక్కువ లేరా? బ్రతుకు మీద ఆశ ఉంటే బాలవల్లి మర్యాదగా వెళ్ళిపో. వీడు అయితే చతివేసి ముందుకు రా. కోటితో పోయేదానికి గొడ్డలు ఎందుకురా? పాపి నా బ్రతుకు బండగా చేశావు. బండగా మారింది నీ భర్త. నీ బ్రతుకు పండు వెన్నెల చేస్తాను బాల. నువ్వు మనుషులు కావు, దయాదాక్షిణ్యాలు లేని నరరూప రాక్షసుడు. ఇది నీ వినాశానికి మా ఉసురు ఊరికే పోదు. బాల పోతలకి సరే వెళ్ళిపోతాను. పాషాణంగా మారిన భర్త కోసం పరితపించే నీతో సరసానికి సమయం ఇది కాదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ కలుసుకుంటాను. మళ్ళీ వస్తా. స్వామి వీరులు నీపై తండెత్తి వస్తున్నారు. పాలుగంటి వీరులు నిన్నంటే మంటల మీదకి మిడతల మానయాత్ర. లోకాలోక లోకన ఎక్కడ పాలుగంటి వీరుడు?
అదిగో వస్తున్నారు నీ పానిగంటిపుర పరివారం. నీ భర్తకు పట్టిన దుర్గతే వీరికి పట్టబోతుంది. చెప్పు, ఇప్పటికైనా నా మక్కువ చెల్లిస్తావా? చండాలుడా, సాధు శీల అయిన భారత రాజకన్య తన పవిత్ర శీల రక్షణ కోసం సపరివారంగా ప్రాణత్యాగమైనా చేస్తుంది, కానీ నీ వాసించే మహాపాతకానికి ఎన్నడూ పాల్పడదు. పంతాలకు పోకు బాల, బాగా ఆలోచించు. ప్రాణాలతో ఈ బాలనాగ నీకెన్నటికీ వశం కాదు. శివరాకు వంటి చిన్నదానికి ఎంత కఠిన హృదయం. వీరాలచన కా బెదిరిపోయింది, మందిరానికి చేర్చు. చూపుల్లో సుతారాలు వరద పారుతున్నాయని శ్లాఘించవే? అది ఆనాడు వాడు సోకిన పూలమాలనెవ్వడు కంఠసీమను అలంకరించుకోడు సంగు. మరాఠీ, నా యవ్వనమదు
నా జీవిత సర్వస్వం నీకు ధారపోసాని. నువ్వే నా ప్రాణం, నువ్వే నాకు దూరమైతే నాకేముంది మరాటి? లాభం లేదు చంగు, నన్ను మర్చిపో. అదంత తేలిక కాదు మరాటి. ఆడది జీవితంలో ఒక్కసారి ప్రేమిస్తుంది. విరిగోటికి తేటి రాయడు ఒక్కడే, తేటి రాయనికి కోటాను కోటి విరిగోటులు. ఆడమనసు నీకింకా అర్థం కాలేదు మరాటి. నీ స్వసుఖానికి నువ్వు చేసే ఈ ప్రేమ ద్రోహం నేనే నీ కళ్ళ ముందు జరిపిస్తే నువ్వు సహించగలవా? సంగు, మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళను మరాటి, వెళ్ళను. నువ్వు నావాడి. 1000 కళ్ళతో 1000 చేతులతో నీకు కావాలి కాస్తాను. ఎవరైనా నిన్ను వలచినా, వశం చేసుకో చూసినా, ఆడ వెప్పులని వారి గుండెలు చీల్చి వేస్తాను. సంగు, ఏమిటి ఉన్మాదం? వెళ్ళు. కృతజ్ఞుడవైని త్రోసి వేయకు మరాటి. నేను ఇంకో వైపు చూడలేమను, ఇంకో గొంతు విననివ్వను. సంగు, మరాటి, నా మాట విను. నన్ను అన్యాయం చేయకు, అన్యాయం చేయకు. నువ్వు నావాడి. 1000 కళ్ళతో 1000 చేతులతో నీకు కావాలి కాస్తాను. ఎవరైనా నిన్ను వలచినా, వశం చేసుకో చూసినా, ఆడ వెప్పులని వారి గుండెలు చీల్చి వేస్తాను. స్వామి, నేనెంత పాపాత్మురాలి. మీ మాట జవదాటి చేతులారా మిమ్మల్ని పాషాణం చేసుకున్నాను. కడుపార కింద బిడ్డకు దూరమే గతిమాలిన ఈ కన్నీటి బ్రతుకెందుకు? ఇన్ని కష్టాలకు కారణమైన ఈ సౌందర్యం, ఈ జీవితం ఈనాటితో నశించిపోయి, ఈ నటితో నశించిపోయి. ఎవరు నువ్వు? అమ్మాయిలు మారి పంటువా? కాదు తల్లి, అబ్బాజురాలిని భూలక్ష్మి, మీ అమ్మ. అమ్మ, అమ్మ, ఈ కడగళ్ళ మారి కూతుర్ని ఎందుకు కన్నావమ్మ? కష్టాలు మనుషులకు రాక మాకులకు వస్తాయా తల్లి? ఆశతో జీవిస్తాను. మోడు వారిన ఈ పాడు జీవితం ఎవరి కోసం? నీ బిడ్డ కోసం, కన్న పిల్లల కోసం. ఎన్ని బాధలైనా సహించాలి తల్లి. అమ్మా, నీ బిడ్డను రక్షించుకోలేవా? ఈ మంత్రాల గడ్డ నుంచి నిన్ను రక్షించే మహిమ నాకు లేదు తల్లి. విచారపడవు. నీ బాలుడు 12 ఏళ్ల బాలవీరుడే. మీకు విమోచన కలిగించి కన్నవారి రుణం తీర్చుకుంటాను. అందాక ఈ కామాంధుడు నన్ను బ్రతకనిస్తాడా అమ్మా? భయపడవు. కాముకులు అవివేకులు, స్త్రీ చాతుర్యానికి అసాధ్యం లేదు. మనసు పదిలపరచు, మాయను మాయతోనే జయించాలి అమ్మా. మాయను మాయతోనే జయించాలి. ఇలా ఇష్టం లేనట్టు నటించి నా మరాఠీ మనసు అపహరించి ఈ కోటకు మహారాణివే కులుకుదామనుకున్నావా? మరాఠీ నావాడు. నువ్వు మరాఠీ ఇల్లాలివా? అవును, నేను మరాఠీని ప్రేమించాను. నా జీవితం మతకరించి అతనికి త్రాగించాను. మరో ఆడది అతన్ని తాకితే నేను సహించలేను. పో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పారిపోయి కాపాడుకునే ఈ ప్రాణాలు ఏం చేయను.
శిలామూర్తి అయిన నా పతి చరణ సీమలు కృషించి నశించిపోగలను గాని దూరం జీవించలేదు. నీకు చేతనైతే నన్ను కూడా శిలా ప్రతిమ చేయి. నీ మేలు ఎన్నటికీ మరిచిపోనుమా. బాల, నువ్వు సామాన్య కాంతవు కావు, మహాసాధ్వివి. నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అమ్మా. బాల, మా మరాఠీ మనిషి కాదు, పశుకామానికి బానిస. అందాన్ని ఆట వస్తువుగా భావించి అనుభవించి గిరాటు వేసే కిరాతకుడు. నీ పవిత్ర శీలాన్ని చెరిచే వరకు ఆ పాపి నిద్రపోడు. ఈ మరాఠీనే మోసగించిన నిన్ను మన్నించడం మహాపరాధం. నీ అసూయాగ్నిలో దగ్ధమైపో. మరాఠీ ఏమిటి ఘోరం? ఆమెను బ్రతికించు. మనసు మార్చుకోలేక నాతో పంతగించే మగువులందరికీ ఇదే శాస్తి. అర్థమైందా నా మహిమ? ఇప్పటికైనా మారిందా నీ మనసు? బాలా, మర్యాదగా మనసు మార్చుకో, లేదా నీ పసిగన్నులు తెచ్చి నీ కళ్ళ ముందే పాషాణం చేస్తాను. అమ్మా, మనసు బదిలీపరచుకో. మాయను మాయతోనే జయించాలి, మాయను మాయతోనే జయించాలి, మాయను మాయతోనే జయించాలి. మరాఠీ, నువ్వు మహత్తర వ్యక్తివి, నీ శక్తి తెలుసుకున్నాను. కానీ ఆగిపోయాయి, మాట్లాడు మాట్లాడు బాలా. నీ మధురాధరాల నుంచి వెలువారే ఒక్కొక్క పలుకు ప్రేమాగ్నిలో దహించుకుపోతున్న నా హృదయానికి పన్నీటి చిలుకులాగుంది. మాట్లాడు మాట్లాడు బాలా. మాట నిలబెట్టుకోవాలిగా. ఆడిన మాట తప్పడం ఈ మరాఠీకి అలవాట్లేదు. ఏం కావాలో కోరుకో, ఈ క్షణమే చెల్లిస్తాం. మరేమీ లేదు. పండు వంటి బాలుడు కలిగితే 12 ఏళ్ళు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తానని రాజరాజేశ్వరి దేవు ముందు బాస చేశాను. వ్రతభంగమైతే నేను భస్మమైపోతాను. అర్థమైంది అర్థమైంది బాలా. నీ మనసు మార్చుకున్నావు, నాకంతే చాలు. 12 సంవత్సరాలు ఈ మరాఠీకి 12 క్షణాలు. వస్తాను బాలా, నీ వ్రతం నిర్విఘ్నంగా నెరవేర్చు. వస్తాను. ఈ అపచారం, ఆత్మవంచన, స్వామి ద్రోహం కాదు, మాయను మాయతో జయించే సాధన. బాలుడు రావాలి, మనకి చెర వదలాలి.
కడుపు నిండిపోయిందమ్మా. బాలవర్తి బాలవర్తి భలే వాడవయ్యా, నీకోసం మన వాళ్ళంతా కాతు కూర్చుంటే నువ్వు ఇంకా తింటూ కూర్చున్నావా? మీరు తినండిరా. త్వరగా ఆడుకున్నా అమ్మా. వెళ్ళొస్తానమ్మా. అల్లర్ చేయకుండా ఆడుకోండి ఆయన. సరేనమ్మా, పదండ్రా పదండి. బాలనాగమే ఉంటే బాబు ముచ్చట్లు చూసి ఎంత సంబరపడేదో. ఊరుకోక, బాలుడికి తెలిస్తే బాధపడతాడు. బొంగం బాగుంటా ఒక లెక్కనా? అయితే దేన్ని కొట్టమంట? అదిగో చూడు, దాని నెత్తి మీద ఉండకుండా తగలకుండా చిల్లి కొట్ట చూద్దాం. ఓ నీవేనే చెప్పు. నా కన్నతల్లి ఏమైంది? కన్నతల్లా, ఎంత పడ్డేశారమ్మా? ఆ మరాఠీ గారి సంగతి మన బాబుతో నువ్వు చెప్పానమ్మా? ఎవడా మరాఠీ? వాడనయ్యా, మీ అమ్మగారిని మాయం చేసి తీసుకుపోయాడే ఆ మాయన మరాఠీ. చెప్పేశాను చెప్పేశాను, మిమ్మల్ని చెప్పదు నేను చెప్పేశాను. ఎంత పని చేశాను? బుద్ధిహీనుడి జ్ఞానహీనుడి పశువుని. కసాపి సమోసా, కసాపి సమోసా. రావుడు, ఆ చెప్పేదేదో పూర్తిగా చెప్పు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక దాచేలా ఉంది బాబు. నువ్వు ఉయ్యాల్లో ఉన్నప్పుడు
మీ అమ్మగారిని ఆ మాయల మరాఠీ గారైన మంత్రగాడు వచ్చి మాయం చేసి తీసుకుపోడు. విడిపించడానికి వెళ్ళిన మీ నాన్నగారిని పెద్దలను తాతగారిని సకల సైన్యాన్ని రాళ్ళు చేసి పారేశాడు కసాప సమస. ఆ దుర్మార్గుని నా కత్తి కరిచేస్తాను, కన్ను వచ్చారు విడిపిస్తాను. ఆశీర్వదించండి అమ్మా, నన్ను ఆశీర్వదించండి. భయపడకండి అమ్మా, బాలబాబు ఈ కార్యం తప్పక సాధించరాగాడు. వెంట నేను పెడుతానుగా, ఆ మరాఠీ గారికి మనకి కొన్ని లావాదేవీలు ఉన్నాయి, అవన్నీ తేల్చుకొచ్చేస్తాను. అన్నిటికీ ఆ రాజరాజేశ్వరి దేవుడు. క్షేమంగా వెళ్ళిరా నాయన. రా బాలబాబు రా. ఈ ప్రాంతాలలోని తిరుగుతూ మనుషులను తినివేసే పులినేసిన వీరుడికి నా అర్ధరాజ్యం అమ్మాయిమణిని కూడా ఇచ్చి వివాహం చేయగలవాడను ఇట్లు పులిరాజు. వినరా బాబు, చిన్న పిల్లిలాంటి పులిని చంపడానికి ఇంత పెద్ద ప్రకటన. పైగా అర్ధరాజ్యం ఇస్తారట, అమ్మాయిమణిని కూడా ఇస్తారట. బాబు, మీ దేశంలో ఉన్న వాళ్ళంతా మేకలా లేకపోతే ఉట్టి కోకలా? ఓహో, ఇకొచ్చాయండి బాబు లాంటి మగధీరుడు. మరి ఏమనుకున్నా? అయ్యో, ఇలా చెప్పం వేసినందని కొబ్బరి ముక్కలు వేసింది. ఈ పులి ఒట్టి చిత్తులు మారింది. అంబు కన్నిందా, ఈటికి దొరికిందా? ఎక్కడుంది? ఊరి పుత్రాల సాగిరం చెరువు ఉంది, చెరువు నానుకొని అడవి ఉంది, ఆ అడవిలో ఉంది పులి. ఎవరికి? పులి దగ్గరికి చంపుదాం. అమ్మ బాబోయ్, దారిపోయే మనకెందుకయ్యా ఈ తద్దెను? మగసిరి చూపటానికే రాముడు. బాబు, మీ పెద్దమ్మలు తెలిస్తే నా పిలక పట్టుకుంటారు. అయినా నువ్వు పసివాడివి, పులిని చంపేంత బలం నీకు లేదు బాబు. ఇటువంటి పనులకు కావాల్సింది బలం కాదు రాముడు, గుండెలో ధైర్యం, చేతిలో చాతుర్యం, బుర్రలో మెదడు. తెలిసిందా, మనిషి రెండు సార్లు చావడగా పద పద. సత్యం రాజు కూడా. ఏంటి నీ గొడవ? ఇద్దరు ముఖమా? పెదకాపారింటో రేపు పెళ్ళని చెప్తున్నారు కదా, బట్టలు అప్ప చెప్పకుండా ఏడా ముసుకుని మూడంకేసుకుని కూకుంటే నీ ఈపు సాగి పండలే మూడు పొద్ది. పొద్ది పొద్దులే, ఈ మధ్యన పుట్టినకెళ్ళి వచ్చినావుగా, ఒళ్ళు పురుసెక్కిపోనదులే. దింపుతా దింపుతా. అలాగే దింపుతా. రేపు ఎలాగ బట్టలు అప్ప చెప్పకపోతే నీ పులుసు దాని ఎత్తగా అదే దిగుద్ది. అది నీ చీకటారగా, నన్ను ఏం చేయమంటదా? ఆ పుల్లయ్య దాని కాపేసి కూర్చుంటే పోయి దాని నోట పడమంటావా అంట? చెప్పా చెప్పు. బాబు పెదకాపుతాడు, లేడీకి చెప్పే పుణ్యం ఉంటుందా నీకు? చెప్పా, నువ్వే చెప్పుకోపో. ఇంట్లో ఊరు లేరండి బాబయ్యా. ఇప్పుడు మరండి, ఇంట్లో ఎవరు లేరండి? గుమ్మడి తాళం వేసేది లోపల గడియేసిందండి. పెదకాపు గారు, ఇంట్లో ఎవరు లేకపోతే లోనికి ఎడ లాగేసిందండి. అవునండి, నాకు ఆ మాట తెలుసు. దొంగ గడ్డ వచ్చే చంపేస్తారా? నా చిట్టు కదో, నా చెరుకు కదో, నీ పుణ్యం వచ్చిందని నన్ను తాగేది పులకు పోవడం చెప్పలే. ఇంకెక్కడ చెప్పడు బాబయ్యో. దేవుడా, మీ చెప్పిన పులి తినేస్తున్నాడు బాబయ్యో. దేవుడా, నన్నేం చేసిపోయావురా మామా? జరిగింది బాబయ్య, చెరువు కాడ పులు ఉందో లేదో చూడబోయింది బాబయ్యో. దేవుడా, ఊరికి బయట పడి చంపేస్తున్నాడు బాబయ్యో. దేవుడా, తల్లి చంపేశారే చావడానికి ఎవరైనా అంటున్నారా మామా? దేవుడా, నన్నేం చేయమంటారా మామా? రచిస్తుంది బాబయ్య, రచిస్తుంది.
మా చీటి మీద ఒట్టేసి చెప్తుంటా. ఇక తప్పకుండా చాకరే ఉప్పుతా. సందికాడ ఓరు బట్టలు కప్పు చెప్పుకుంటా బాబాయ్. సందడగాను రాకపోతే నిన్ను పేదలతో సమానం చేస్తా. జాగ్రత్త. సత్యమడకంగా వస్తా బాబాయ్. రాకపోతే మేము ఇచ్చి వచ్చినట్టు చంపు చేయండి బాబాయ్. చంపు చేయండి. అది చూద్దాం. సరిగా పోయారు పదలే. ఉండవయ్యా బాలబాబు, మీ వర్ధరాజులతో వచ్చిన చిచ్చే ఇది. పోయిపోయి పులి నోట్లో తలకాయ పెడదా ఉంటామంటే ఆ బాబు కసప సమస. అరొక అలికిడైతే పులి మీద పడుతుంది. ఒక్కసారిగా అరుపులు మానేసిందే. నా యాది అలుపు వచ్చి నిద్రపోయి ఉంటది. ఇదే సందు లగెత్ర తిప్ప బతుకుంటే బలసాగు తినొచ్చు. లేదు నా యాది మగతిగా తుంగుంది. ఏదన్నా మెకానిక్ మింగిందా నన్ను మింగటానికి చేసిందా? చచ్చ చచ్చ చావుకు నువ్వు చావులా? ఎమరు చాకలి చెప్పుడు వట్టి చవిటాయాలనుకున్నావా? తోలు పోయికేస్తాను. ఓ కుతుక్కే దచ్చింది. ఇక చూసుకో నా తావీరంగా ఈ దెబ్బతో రాజుగారి కూతురు పెళ్ళామైపోద్ది. చెప్పడం చెప్పడానికి పెవులైపోతాడు. ఇంతవరకు పులి వాతన పడ్డ పుణ్యపురుషుల సంఖ్య ఎంత? ఇంతవరకు అంతమైన వారు 999 మంది. ఆ అంక నిన్ననే చెప్పారే. ఈనాటి వివరాలు ఇంకా రాలేదు ప్రభు.
జనసరి సగటు ప్రకారం ఈ పాటికి 1000 యువతలు వెళ్ళిపోయే ఉంటుంది. ఆ తెలిసింది తెలిసింది. శ్రీమాన్ పులిగారికి అపూర్వ సహస్ర శిరచ్ఛేద శార్దూలమణి అనే బిరుదు మేం ప్రసాదించామని చెప్పి మీరు రాయించి దాని ముందర పారయించండి. అమాంతంగా అది మెళ్ళో కట్టుకుని ఊళ్ళోంచి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోద్ది? అప్పుడునే తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. మాంగోరు అప్పుడునే తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. తిప్పడంటే తిప్పడు, జీరుడంటే ఒప్పడు, ఆ తొల్లు కబులు తెప్పడు అన్నమాట తప్పడు. తిప్పడంటే తిప్పడు, జీరుడంటే ఒప్పడు, ఆ తొల్లు కబులు తెప్పడు అన్నమాట తప్పడు. కప్పరాల తిప్ప మీద ఉప్పరోణి సాగలోని, కప్పరాల తిప్ప మీద ఉప్పరోణి సాగలోని, ఎప్పుడైనా ఎవరినైనా అడుగో మాంగోరు. మాంగోరు అప్పుడునే తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. ఈరుళ్ళు సూరుళ్ళు ఇంటూనే దాకుంటే ఇనుకోడు మాంగరు, ఈరుళ్ళు సూరుళ్ళు ఇంటూనే దాకుంటే కోటరైన ఏటగాళ్ళు పొంచి దాటిపోతుంటే నా సాలు రంగా చెప్ప సరిగ్గ అబ్బే అని నిబ్బరంగా ముందుకెళ్ళి ముందుకెళ్ళి చెప్పక పెబ్బులుని అరే పప్పుండా పెట్టినోని తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. మాంగోరు మంత్రి నిజంగా వీడే పులి చంపారంటారా? అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయి మండి వీడికి సమర్పించవలసిందేనా? చూపించకండి ప్రభు, నిజం నేను విచారిస్తా. ఇంతపాట అయింది మళ్ళీ అదే కోట. మనం ఇప్పుడు సాగల్ సీతిబాబుడు చెప్పడు కాదు, మారాజు గారు అల్లుడుకోరు తిప్పరాదు పెబుని మనం చేసుకుంటాను చెప్పు. అయితే పులి తెలియకుంటారా? నేను తప్పకపోతే ఇంకా ఓడి తప్పుతాడంట, ఓడంటే తప్పే మనకూడదు. నువ్వు చూసావా అంట ఎక్కడ తప్పావు? అది అదే ఆ తడుగు చెప్తా మోట్లేసుకునే సాకిరేవు తెలుసుండా, వెనక మాల ఒక కోత వినపడది. మా సీత ఏమని అనుకుంటా అటు తిరిగి చూసింది కంత పులే పులే మార్చి రోషం ఉంది. దాన్ని చూసేతనికే నాకు కూడా రోషం వచ్చింది. నేతం మెల్లేసా రొమ్మిచ్చా పడతాయిచ్చా అది కారణం. ఆ దెబ్బతో నా యాభై తోక ముడుచుకుని అదే పరుగు. నేను ఆ ఈడ్చేవాడిని ఎల్లిగా వెళ్ళి వెనక లటకి లచ్చుకుని గిరగరా 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 తిప్పి నాలుగు గుతుకులు ఉతికే తలికి నా యాభై కళ్ళు తేలేసి పాయించింది. అయితే ఆనవాళ్ళు చూపించు. అత్త అడుగుతారని నాకు అప్పుడే తెలుసు, పోస్ట్ తెచ్చా చూసుకో. లేదనుకుంటుండేమో చూసుకో. వీటి గోళ్ళేవి ఎట్టా ఉంటాయి? మెదడు కోసం బర్రెల పుర్రెల్ని గొర్రెల పుర్రెల్ని గోకి గోకి గోళ్ళు అడిగిపోయింది. ముందుతో కేటి
ఆపర్చించుకునేవాటయ్యా. ఏ మంత్రి, ఆ అడవిలో ఏ జీవం దొరకకపోతే ఆకలి కాగలేక దాని తోక అదే కొరకు తినేసిందే. ప్రభు, ఎవరో పులిని చెప్పిన బాణవీరుడట తమ దర్శనం కోరుతున్నాడు. వెంటనే ప్రవేశపెట్టము, వెంటనే ప్రవేశం. మంత్రి, ఏంటి వైపరీత్యం? మహారాజా, పులిరాజా, ఇంత చిన్న పులిని చంపడానికి అంత పెద్ద ప్రకటన చేయించాలా? మా వాళ్ళే చంపించాం, ఇవిగో ఆనవాడు. తోక గోల్డ్. ప్రభు, ఇదే అసలైన ఆనవాడు, అసలైన గోల్డ్, అసలైన తోక. అదృష్టవంతులు, అదృష్టవంతులు. వీడా నన్ను చూసే దవుళ్ళని తీసుకున్న దద్దమ్మ పెద్దమ్మ పిన్నమ్మ ఎరా నిజం చెప్పు. నువ్వు గురించి చెప్పింది బాబయ్య, నేను కాదు బాబయ్య, ఎవరికి పోయి పుచ్చి కట్టి తిని ఎవరో పని చేశారు బాబయ్య. రచించండి బాబయ్య, రచించండి బాబయ్య, బాబయ్య. సరే, మన్నించాం పో. మా బాలబాబు చెప్పాడు, మహారాజు గారు మన్నించారు, మేము వెతుపెట్టున్నాం. కలకాలం మీ పేరు చెప్తున్నా బాబాయ్. చిరంజీవి, ఎవరు నాయన నువ్వు? పానుగడ్డి రాకుమార్, శ్రీ 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 బాలవర్ధనాథులు గారు. వీరు వీరి తాతగారికి తండ్రి గారికి వీరికి ఆంతరంగిక మిత్రులం, తలారి రాములం. పాను వెంకటేశ్వర చెప్పారా నాయన? ఇంతకాలానికి మాకు పులిచర తప్పించావు. మేము అన్నమాట ప్రకారంగా మా అమ్మాయి మణిని అర్ధరాజ్యాన్ని నీకు అర్పించుకుంటున్నాం, అతి వైభవంగా వివాహం జరిపిస్తాం. సహచరులు ఏమంటారు? ఓ అలాగే అంటాం. అవసరమైన కాదు, మీరు బయలుదేరు, పని పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చేటప్పుడు మీ మాట చెల్లిస్తాం. పోనీ, కనీసం ఈ పూటకు మా అతిథ్యులైనా స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయ కోరుతున్నాం. సహచరులు ఓ కథాపిసమ్మత. ఎవరు నువ్వు? నా పేరు తంబళ్ళ పెద్దలే అమ్మ. ఇక్కడేం పని? మరాఠీ ఈ దండలు ఇచ్చిరామంటే వచ్చాలి. అలంకరించనా అమ్మ? అక్కర్లేదు అమ్మా. అమ్మా, నువ్వు వద్దంటే నచ్చక వద్దన్నావని నన్ను ఏ రాయనో రప్పునో చేసి పారేస్తాడు ఆ మాయలు మరాఠీ. తీసుకో అమ్మా. సరే, అక్కడ పడేసిపో. మన వేషాలు చక్కగా కుదిరే. నా వేషానికి కానీ నీ వేషం అచ్చు ఆడపిల్లలాగే కుదిరింది బాలబాబు. రాముడు, పంప తీసా. బాలబాబు ఏంటి? అదే, ఆ బాల తీసేసి ఆ బాబు అని పిలిచేస్తాను. బాబు తీసి బాల అని పిలు. అదే, ఎలా పిలుస్తాను బా? నా కంగారు పెట్టుకయా, నన్ను కంగారు పెట్టి నువ్వు కంగారు పెడతాను అనవసరంగా. ఇదిగో ఇక్కడి నుంచి అసలు ఘట్టం మొదలు. ఇంత కసాపి సమసార్, జాగ్రత్త ఉండాలి. నన్ను భయపడుకు, నువ్వు భయపడుకో. కసాపి సమసార్. ఈ నాగర కదయ్యా, అదే మరాఠీ కోట, కోట వాకిట, వాకిటి కిటకట కిటకట. అది వట్టి బొమ్మరావుడు. అదే దూరాన్ని కళ కనబడుతున్నాయా? దగ్గరికి వెళ్తే దేవే కూర్చుడు కది. ఇక్కడ మరాఠీగాడు మాయలు, మంత్రాలు, తంత్రాలు అంత నిమిడి ఉందయ్యా బాబు. అయితే మనం లోపలికి ఎలా వెళ్ళేది? అదే ఆలోచిద్దాం. నువ్వు అడు తిరుగు, నేను ఇటు తిరుగు. మూసుకుంది, మూసుకుంది. ఆ దయ్యం, దయ్యం, దయ్యమా? మనిషి, మనిషి అయితే దయ్యం అయితే పాదాలు వెనక్కుంటే ముందుకుంది. ఇది మనిషి, ఇదిగో ఇది గమ్మచేద్దాం. నా పేరు అప్పన, నీ పేరు తన్నమ్మన్న. గమ్మచేద్దాం. మా మాయంతో నమస్కారం. మా బాబా, అమ్మా, మా బా. చల్లగా వర్జాలండి బాబు. మీరెవరు? బాటసారులు. ఎక్కడి నుంచి వస్తున్నారు? బాటలో నుంచి వస్తున్నాం. నువ్వెక్కడి నుంచి వస్తున్నావా? మరాఠీ కోటలో నుంచి. దారి? మాది దారి. ఆ మాట అడగకూడదు. అడగను, అడగను. అక్కడ నువ్వేం చేస్తుంటావా? పూలిచ్చి వస్తుంటా. పాపం, ఈ వయసులో నేను ఇంకా ఈ చాకరియా? నీకు వెనక పిల్ల పాప ఎవరు లేరమ్మా? ఆ మాట ఎందుకు అడుగుతావు నాయన? ఒక గాని ఒక కూతురుంటే ఒక దిక్కుమాలనాడికి ఇచ్చి చేశాను. 15 ఏళ్ళనాడు కాపురానికి వెళ్ళింది. ఒక మనోడు కూడా పుట్టాడట. ఏమి లాభం? వాళ్ళు ఇక్కడికి రారు, నేను అక్కడికి వెళ్ళను. పాపం, వాళ్ళ పేరేంటవ్వా? నా కూతురు పేరు సీతమ్మ, ఆ గాడిది పేరు గురవయ్య. నీకెందుకు బాబు? ఆ బాటసార్లు, దేశదిమ్మరులు కదూ, ఎక్కడన్నా కనిపిస్తే నువ్విలా బాధపడుతున్నట్టు చెబుదామని. సరే, నీ పేరేంటవ్వా? తంబళ్ళ పెద్ద అంటారు. కనపడితే తప్పగా చెప్పు బాబు. అలా తప్పకుండా చెప్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. తంబళ్ళ పెట్టి కూతురు సీతమ్మ, అల్లుడు గురవయ్య, గురవయ్య కొడుకు.
కసప సమస కంబళ్ళు కంబళ్ళు తంబళ్ళ పెద్దమ్మ నువ్వేనమ్మా? నేనే. ఏనాయనా? అవ్వా అవ్వా నువ్వు అదేంటవా? నేను నీ మనవాణ్ణి. సీతమ్మ కొడుకురావా? సీతమ్మ కొడుకువా? నీ మనోడవా? నేను నాలా కనిపించావు నాయన. నీ అమ్మ ఎదురా? అమ్మ 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 మాయ అమ్మ అమ్మ కూర్చోండి అమ్మ కూర్చోండి. అమ్మ ఏం చెప్పమన్నావు? మీ అమ్మాయిని మా ఊరు గురవయ్య పెళ్లి చేసుకున్నాడు కదా, వాడిని నేను చేసుకున్నాను. అదే వాడి చెల్లెల్ని నేను చేసుకున్నాను. మేమంతా కలిసి దేశాంతరం వెళ్ళాం. వారు నాకంటే ఎక్కువ సంపాదించాలని మరో దేశాంతరం వాడు వెళ్ళాడు. ఈలోగా పరాయరాజు అనగా శత్రువులు వచ్చి మీ అమ్మాయిని కాస్త పడిగాడు. పర్వాలేదు, రేపో మాపో తీసుకొని చెప్ప చెప్తారులే. అప్పటి నుంచి వీడి బరువు బాగా అంతా నా మీద పడింది. ఎంతకాలం ఓలాగా సాకాను, ఇక నా వల్ల కాలే. నీ మనవణ్ణి ఊళ్ళో పెట్టి నీ అరిచేతిలో పెడుతున్నాను. నీ మేలు మరవలేను బాబు. దానికేముంది రేపన్నమ్మా? చూడు, మీ అమ్మాయి అప్పుడప్పుడు చెప్తుండేది నువ్వేదో పెద్ద కోటలో పనిచేస్తున్నావని. కోట వలకాడా వచ్చి దెయ్యాలి దెబ్బ. ఏ మహారాజులంతా పోయారా? మహారాజులు మట్టిగడ్డలు మాయలు మరాటి మంత్రాలు మారి వచ్చి తాగుకొచ్చినోడు. ఎవరైతే మాకెందుకులే బాబు, వెళ్ళొస్తాను. ఓహో, ఉంటే ఇద్దరం ఉందాం, పోతే ఇద్దరం పోదాం. నేను కూడా ఒక బరువు ఎందుకు పిన్నమ్మకు? నాకే ఉద్యోగమా సద్యోగమా? పర్వాలేదు మావయ్య, పాటలు చెప్పి అవి నీకు ఉద్యోగం ఇప్పిస్తుందిలే. బావా, మావయ్యకి ఉద్యోగం ఇప్పించి ఉంచావా? నేను ఉంటాను, లేదా నేను వెళ్ళిపోతాను. ఆ మరాఠీ గారు ఎవరు చెప్పినా వినరా? అయితే నేను పోతున్నా. నాకంటూ మండివాడు వేరా? సరే ఉండద్ది. నా శ్రమ కూడా నీకెందుకులే పిన్నమ్మా? పర్వాలేదులే, ఇంట్లో పడుండు తోడుగా. మరి ఉద్యోగం చూస్తాగా. అరే ఏ విగ్రహం! ఆహా, ఎటువంటి కళాకారుడు చిక్కాడు! ఓహో, ఎవరు నువ్వు? మనిషి. ఇక్కడ ఎలా వచ్చావు? నడిచి. ఎందుకు వచ్చావు? చూడడానికి. ఏమిటో పోవాలి. చచ్చే చదువుతాడు. నా మనోడు మేనత్త. మేనత్త అమ్ముడు. బాగులోడు బాబు. బాబయ్య తమ దయించి ఏదైనా ఉద్యోగం ఇప్పించారంటే మీ పాదాల దగ్గర పడుంటాడు బాబు. ఓరి వెర్రి వెంకటయ్య, నీ పేరేమిట్రా? అదే తమరు సెలవు చెరుగా ఆ బెర్రి తీసేసి వెంకటయ్య అని పిలండి చాలు. ఏం పని చేస్తావు? ఏం చెప్తే అది చేస్తానండి. మీరు నిలబడమంటే నిలబడతాను, కూర్చోమంటే కూర్చుంటాను. చేతా కడుచుకుంటానివే. మరి మీ ఊళ్ళో ఏం చేసేవాడు? భోజనం. అదే మా తాత ముత్తాతలు పనరసం తయారు చేసేవారండి. మనకు అందులో పెట్టింది పేరండి. మన రుచి తగిలితే కసాపు సమస. అదేమిట్రా అది? చేతం నన్ను విడిచిపెట్టరండి, మీ దగ్గరే ఉంచుకుంటారు. అయితే మాకు కూడా రుచి చూపిస్తావా? తెప్పించండి సరంజామా. ఏం కావాలి? అదే మనం చేస్తున్నా. యాలుక్కాయలు వెలక్కాయలు, జాజికాయ జాపత్రి, కుంకుమ పువ్వు పసుపు పువ్వు, పచ్చకారపూరం ఎర్రకారపూరం ఆర్తకారపూరం, కూరకాయలు, కోడిగుడ్లు, సింగినాదం, జీలకర్ర. బాబోయ్ చెప్తాం, కానీ ఇంకా ఉన్నాయండి. అన్ని జాతుల పళ్ళు రకానికి ఒకటి చెప్పున వెరసి వెయ్యి దాటాలి. అందులోకి సుగంధ ద్రవ్యాలు సువాసన ద్రవ్యాలు ఇప్పించారంటే ఎక్కసప్ప సమస. సరసుడివిరా, స్వారస్యం మన సొమ్మురా. చెప్తాం అండి, చెప్తాం చెప్తాం. పెద్ది బాబు, వీడు మనకు నచ్చాడు, చచ్చేదాకా ఇక్కడే పడి ఉంటాడే. రే వెంకటయ్య, చెప్తాం మనకు కావాల్సిన ఏర్పాట్లు నేను త్వరగా చెప్తాం. Thank you.
బలే బలే ఫల రసం ఫలము కాదు ఈ రసం బలే బలే ఫల రసం ఫలము కాదు ఈ రసం మాటి పోవు నీ రసం మరపింతు పాయసం మాటి పోవు నీ రసం మరపింతు పాయసం బలే బలే ఫల రసం ఫలము కాదు ఈ రసం మాటి పోవు నీ రసం మరపింతు పాయసం బలే బలే ఫల రసం ఫలము కాదు ఈ రసం అబ్బా దీని మంచి చూడరా గమనించి డబ్బులు మాయించి చేసేను మహా మంచి చిందయ్య చిన్న దానా చిందాలే అందాలే చిందయ్య చిన్న దానా చిందాలే అందాలే చిందిన పానీయం తీపురికి చూడాలి వెంకటయ్య తయారీ వెయ్యదా ఒకసారి కథా పితామత బలే బలే ఫల రసం బలము కాదు ఈ రసం మాటి పోవు నీ రసం మరపింతు పాయసం బలే బలే ఫల రసం బలము కాదు ఈ రసం అందరూ తాగు రసం హాని చేయనిది రసం కోరితే ఈ నిమిషం దూరేవు సంతోషం మాయదారి వ్యాధుల మదమణగిల్చే ఫలరసం మాయదారి వ్యాధుల మదమణగిల్చే ఫలరసం పళ్ళలోని పిప్పళ్ళను పగిలించే ఫలరసం వెంకటయ్య తయారీ వెయ్యదా ఒకసారి కథా పితామత బలే బలే ఫల రసం బలము కాదు ఈ రసం మాటి పోవు నీ రసం మరపించు పాయసం బలే బలే ఫల రసం బలము కాదు ఈ రసం బలే బలే ఫల రసం బలము కాదు ఈ రసం బలే బలే ఫల రసం బలము కాదు ఈ రసం నా బంగారు పండు ఎంత అందంగా కట్టేవరా బాలయ్య అంటే ఏమనుకున్నా సరే గాని నేను ఈ దండలు మరాఠీ గారికి ఇచ్చొస్తాను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నేను వస్తానవా ఆ దెయ్యాలు దిబ్బందుకు నువ్వెందుకురా ఆ మరాఠీ మందిరం ఎలా ఉంటుందో చూడాలను నేను వస్తానవా నువ్వు చూస్తే దడుచుకుంటావురా పోవా మా ఎక్కడికే వెళ్ళాడు మరి దడుచుకున్నాడా మా ఆయన చూడపోతే నా మనసు ఎలాగో ఉందవా నా మాట వినరా బాబు అయితే నేను వెళ్ళిపోతాను నీ దగ్గర ఉండను నాకంటూ పెంకు వాడివే సరే పద ఆరేదో సచ్చున్నాడా ఎందుకు ఇక్కడ చేరింది నువ్వు వాడా అంటే గార్జన్ చేస్తాను వాళ్ళనేమను కాలుస్తు నువ్వు తగిలించు తగిలించాడండి అబ్బాబా నువ్వు వెళ్ళిపో మామూలు నేను తీసుకొస్తాను ఎవరు మా మేనరుడు అండి రాకూడదు కూర
నిన్ను చూస్తుంటే నీలాంటి కొడుకు నాకు లేడే అనిపిస్తుంది. అయ్యా ఈ కుర్రాళ్ళు మన బాలనాగు పోలిక లేవు. ఇక్కడికి ఎందుకు వచ్చావురా కుర్రా? నిన్ను చూడటానికే. నీ మందిరంలో చాలా వింత శిల్పాలు ఉన్నాయటగా. విశాచాలు కాపున్నాయరా, నువ్వు భయపడతావు. పర్వాలేదు చూడనివ్వండి, మీ మాట కాదనవగా ఏదో కుర్రాడు చూడాలని ముచ్చట పడుతున్నాడు. చిత్తం సార్ ఏ ముజ్జిగా చూపించరా, నీకేం పర్వాలేదు. త్వరగా త్వరగా వచ్చే. మరి కొంచెం ఏమున్నారా? చెరు కొంచెం తగిలించరా కథ. నేను తలారావుడు వచ్చాం, తంబల పెద్ద ఇంట్లో దిగాం. మంత్రాల మారని మన తంత్రారావుడు మత్తులు ముంచాడు, నేను ఇలా వచ్చేశాను. నీ కోసం ఎంత కలవరించిపోయాను, నీ ముద్దు ముచ్చట్లు చూసుకోవడానికి నోచుకోలేకపోయాను. కందమామను చూపిస్తూ నీకు గోరు భూ పెట్టలేకపోయాను తండ్రి. బాబు లత కూర్చో. ఇన్నాళ్ళకి నా చేతులతో ఈ పళ్ళైనా పెట్టే భాగ్యం కలిగింది. తిను బాబు తిను. బాబు పెద్దమ్మలు బాగున్నారా? పెద్దమ్మలు బాగానే ఉన్నారు. నాన్న ఎక్కడున్నాడమ్మా? వీరే మీ నాన్న. నాన్న స్వామి మన చిరంజీవి వచ్చాడు. విచారపడకమ్మా, నేను వచ్చాగా మీ అందరి చేరా విడిపిస్తాను. ఆ ఆశతోనే ఇంతకాలం జీవించాను తండ్రి. నిన్ను కళ్ళారా చూసే అదే చాలు. ఆ మరాఠీ మైరావండు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో బాబు. భయపడకమ్మా, వాణ్ణి చంపి మీ చెర విడిపించి మిమ్మల్ని తీసుకుని మరీ వెళ్తాను. నీకు తెలియదు తండ్రి, వాడికి మరణం లేదు. మరణం లేకపోవడానికి వాడు మనిషే కానీ దేవత కాడుగా. అమ్మా వారి ఆయుకి ఏదైనా తిట్టుకుందేమో, ఎలాగైనా మభ్య పెట్టి మర్మం తెలుసుకో. పూలమాలలో పెట్టి కబురు పంపించు, వాడి వధ నేపడతాను. వెళ్ళొస్తానమ్మా, వాడి మత్తు దిగకముందే అక్కడ ఉండాలి. నేను చెప్పింది మర్చిపోగా. అసాధ్యమైన పనికి పూనుకుంటున్నావు నాయనా. నాకేం భయం లేదమ్మా, ఆశీర్వదించు. వెళ్ళిరా బాబు, వెళ్ళిరా క్షేమంగా వెళ్ళిరా. వెంకట చేత కొంచెం తగిలించరా. ముఖ్యంగా చేతులు కనిపించడం లేదండి. చేతులు కనిపించడం లేదు, కాళ్ళతో చూడు. చూసావా? మనసు తీరిందిరా. వచ్చిన పని అయింది, నేను వెళ్ళొస్తాను. ఇదిగో నీ ముద్రిక. రే కుర్రా, నువ్వు కూడా మేము మామూలుతో ఇక్కడే ఉండిపోకూడదు. 10 రోజుల్లో బాలనాయకి మనకి పెళ్ళిరా. మరాఠీ పెళ్లి మనం దగ్గరుండే చేద్దాం. చేద్దాం చేద్దాం చేద్దాం. చూసామా, మరాఠీ పెళ్లికి మన ఊరెళ్ళి మంచి బహుమానాలు తెద్దాం. తెద్దాం తెద్దాం తెద్దాం. చూడండి, అలాగే నేను కూడా వెళ్ళి
మా వాళ్ళని తీసుకొస్తాను అమ్మగారికి ఆసరాగా ఉండాలిగా నేను మీకు ఉన్నట్టే వెళ్ళి వేగం వచ్చాను చేతాం కాముకుడు అవివేకుడు మనసు బదిలీ పరచుకో మాయను మాయతోనే జయించాలి ఎన్నాళ్ళకి నీ ముఖాన చేయుండవో చూశాను బాల్ ఎందుక సంతోషం కష్టపు రోజులు వెళ్ళిపోతున్నాయి మరాఠీ అవునవును వెళ్ళిపోతున్నాయి ఇంకో 10 రోజుల్లో వ్రతం అయిపోతుంది కదా తర్వాత నువ్వు నాదాని నేను నీ వాడిని అప్పుడే విచారం ఎందుకు మరాఠీ నాకు సందేహం సందేహం ఏమిటి నా భక్తిని నువ్వు పాషాణం చేసినట్టే నిన్ను కూడా ఎవరైనా రాయించేస్తే ఎవరైనా సంహరిస్తే నన్న సంహరించేది అదంత సులభం కాదు బాల విను 7 సముద్రాల అవతల మరకత దేవి మరకత దేవిలో మహేంద్రగిరి గిరిలో గుహ గుహలో మహంకాళి కాళి ముఖాన మాణిక్యం ఆ మాణిక్యం వెనకాల బిలం బిలంలో చిలక చిలకలో మనం మన ప్రాణాలు అక్కడున్నాయి బాల అక్కడ కొరివిదయ్యాలు పూలు ఉన్నాయి కాలసర్పాలు కాపున్నాయి మానవ మాతుడు ఎవడు అక్కడికి పోలేడు పోతే తిరిగి రాను లేడు బాల నీకేం భయం లేదు నువ్వు నిశ్చింతగా ఉండు ఇక నాకే చింత లేదు నా జీవితానికి ఈనాడే ఆనంద కాంతి కనిపించింది ఆ కాంతి పుంజం నీలో నీ వెళ్ళి విరిచిపోయి నా జీవితం శోభాయమానం చేయదు చేయని బాల బాల వస్తాను బాల మరాఠీ జీవరాశ్యం అమ్మీ పాటికి తెలుసుకునే ఉంటుంది అది సరేనయ్యా అమ్మకు తెలిసినట్టు మనకెలా తెలుస్తుంది అంటాను నేను దానికి ఏర్పాట్లన్నీ చేశాక అమ్మా ఈ దండ మీకోసం నా చిట్టుమనోడు ఎంతో ముచ్చటగా కట్టాడు మీకు మరీ మరీ చెప్పిమ్మన్నాడు అలాగా చాలా బాగుంది చూడవా ఈ బంతులున్న చోట చామంతులైతే ఇంకా బాగుంటుంది నీ చిట్టి మనవడితో నేను చెప్పానని చెప్పి కట్టించి తీసుకురా చిట్టుకునే తెస్తానమ్మా ఏంటవా ఏంటి నువ్వు కట్టిన దాన్ని చూసి బాగా ఎంతో మెచ్చుకుంది కానీ ఈ బంతులున్న చోట చామంతులు వేసి కట్టుకురామ్మంది ఓ అదంతా 5 నిమిషాలు కట్టి పారస్తారంతే అబ్బా నువ్వు లోపలికి వెళ్ళి బువ్వడ్డించో ఆకలిస్తుంది సరే జీవరాశ్యం 7 సముద్రాల అవతల మరకతీవి మరకతీవిలో మహేంద్రగిరి గిరిలో గుహ గుహలో మహంకాళి కాళీముఖాన మాణిక్యం మాణిక్యం వెనకాల బిలం ఆ బిలంలో చిలుక ఆ చిలుకలో ఉండి మరాఠీ ప్రాణం అమ్మ బాబో ఇది మన వల్ల అవుతుందయ్యా బాలయ్య రావుడు వజ్రాదులు సాధ్యం కాని పని లేదు బయలుదేరు పెట్ట కొంచెం పోతగానా అయ్యో బాబు ఎంత ధైర్యం బాల ఏమిటి ఆలోచిస్తున్నావు మన పెళ్లి గురించేనా ఆహా మబ్బుల్లో చందమామలాగా ఆ మందహాసం ఎంత అందంగా ఉంది బాల ఆగు మరాఠీ ఇన్నేళ్ల నుంచి మాట నిలబెట్టుకుని ఇంతలో తొందరపడతావే ఈ రోజు గడవని ఇన్నేళ్ళు క్షణాలుగా గడిపేశా కానీ ఈ ఒక్కరోజు ఒక యుగంలా కనిపిస్తుంది
పర్వాలేదు ఎలాగో కళ్ళు మూసి గడిపేస్తా బాల తెల్లవారితే నువ్వు నా ఇల్లాలి ఈ మాయనకోట మహారాణి మరాఠీ హృదయ రాణి వస్తాను ఉండవయ్యా బాబు ఆయన అంతఃపురంలో ఉండవలసిన వాడిని తీసుకొచ్చి అనవసరంగా అడుగులో పారేసావయ్యా బాలయ్యా బాబు ఇక నా వల్ల కాదు నా వల్ల కాదు ఏంటి రావడం ఏమైంది ఇంకేం కావాలి కాళ్ళు పడిపోతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి అంత అయోమయో మయో అయ్యో నా వల్ల కాదు కసబుసబుసు కాస్త ఓపిక పట్టు రావడు ఇంకొంచెం దూరం నడిచామంటే సముద్రం పడి చేరుకుంటాం ఏం లేము అడవి దాటానికి ఆరు రోజులు పట్టింది ఇక ఉన్నది ఒక్క రోజు గడువు ఏడు సముద్రాలు దాటాలి మనమే ఎగిరే పక్షులు ఇదే చేపలమా నడిచే మనుషులు అందులో తిండి లేదు కసపు సమస్య అధైర్యపడకు రావడు మన ప్రయత్నానికి దైవ సహాయం కూడా లభిస్తే కన్ను మూసి తెరిచేలాగా మహేంద్రగిరి చేరుకుంటాం సరే నేను ఆ చెట్టుకు జారిపడి కన్ను మూస్తాను మహేంద్రగిరి రాగానే లేపు తెరుస్తాను కసపు సమస్య పరమేశ్వర ఏమిటి భయంకర పరీక్ష ఒక్కరోజు గడువులో నేను ఈ మహాకార్యాన్ని ఎలా సాధిస్తాను ఆ మాయావచన నుండి మా తల్లిని ఎలా విడిపిస్తాను దేవాది దేవ మహాదేవ తలుపనున్నది మానవ సాధ్యమైన కార్యము దేవా మాపై నీ కరుణ భూని మార్గముపదేశము నరింపు మహేశ కానుగంటి పురాధీశ పార్వతీశ నమస్కారం మహానుభావ మహేంద్రుడు వచ్చిందా బాలబాబు మీరెవరు దండభీరుండ పచ్చి కొండచిల నోటు దించి నా కూతుర్ని కాపాడారు నీ ఉపకారానికి ప్రత్యుపకారం చేసి నా రుణం తీర్చుకుంటాను ఏం కావాలో కోరుకో అందుకే పెట్టె కొంచెం కూత ఘనం అన్నారు రావడం ఇది మామూలు పక్షి కాదు తెలుసురావయ్యా మాటలేసిన పక్షి ఇదిగో పక్షి పెద్ద వరం ఇచ్చేది ఉండగా కోరుకోనవే మా కోరిక వింటే తోక ముడిచి 90 ఆవిడ తుర్రుమంటావు తెలిసిందా కసప సమస అదేదో చెప్పు నాయన నా శక్తి మంచి లేకుండా చేస్తాను అబ్బో చేస్తావే అయితే విను ఇదిగో ఏడు గడియల్లో ఏడు సముద్రాలు దాటి మహేంద్రగిరికి మమ్మల్ని చేర్చాలి మళ్ళీ ఏడు గడియల్లో మరాఠీ మందిర్లో మమ్మల్ని ఉంచాలి కసప సమస అదే మీ కోరిక అయితే అవలీలగా నెరవేరుస్తాను ఇంత పెట్టవి ఇద్దరిని ఎలా మోస్తావు మేము కామరూపురం కళ్ళారాతూరు రండి నా మూపున ఆసీనురు కండి పక్షిరాజా ఇక బయలుదేరు కసాప సమస పక్షిరాజా మేము వచ్చే వరకు ఇక్కడే ఉండు కదలకు రా బాలబాబు రా Yeah.
సైనికే మరాఠీ నీ సావు నువ్వే కొని తెచ్చుకున్నావు బాలనాగమ్మ కొడుకు నీ ప్రాణాల చిరుతను పట్టబోతున్నాడు వారిగా తెలిసింది నీ మోసాన్ని మోసంతోనే జయించారు నీ జీవరహస్యాన్ని బాలనాగమ్మకు నువ్వే చెప్పేశావు బాలవర్ధి తల్లిని కలుసుకుని గడువు లోగా నిన్ను చంపాలని ప్రతిజ్ఞ పట్టాడు మహేంద్రగిరి చేరుకున్నాడు మరాఠీగాడి ప్రాణాలకే గాని ముందు మన ప్రాణాలు పోయేటట్టున్నాయి బాబు అదే పెడతా రాముడు అనుకున్న పని సాధించాలి ప్రతిపక్ష శిక్షిణి హక్షయ్య హక్షయ్య జగన్మాత ఏమిటమ్మా ఈ భయంకర పరీక్ష నా అవసరమూ నీకు తెలుసు నా ఆశయమూ నీకు తెలుసు ఈ ఆపత్ సమయంలో నా కన్న తల్లిని రక్షించుకోవడానికి లోకానికే తల్లివైన నీ పవిత్రమూర్తి మీద పాదం మోపాల్సి వచ్చింది ఈ మహాపరాధాన్ని మన్నించు తల్లి రక్షించు తల్లి Thank you.
అందరికీ ప్రాణదానం చేస్తున్నా. నా చేతిలో నీ చావు తప్పదు. నా చావు నీ చేతిలో లేదురా. ఆ బాధ చేతిలో ఉందిరా. బాల
చిరంజీవి బాలవత్తి బాలవత్తి బాబు మన చిరుగాల గారు వట్టి సింద్రి అదృష్టవంతుడు విరాట్ కార్యవర్తి వేదాది సంవత్సరాలు నా జీవితంలో బాలనాగం వంటి ఉత్తమ ఇల్లాలని చూడలేదురా ఇలాంటి కుర్రవాడు కలగడం కూడా నీ అదృష్టం కుర్రా నీ ఒట్టి కొడుకు కావాలని మురిసిపోయాను నీ చేతులనే ఆనందంగా చస్తాను ఆ పట వెళ్తూ అచ్చలకు గొత్తుకు నొక్కరా మంత్రాల మారైన మహాసిద్ధుడు గనకనే చచ్చేటప్పుడు కూడా ధైర్యంగా చచ్చాడు కథ అరే బాబు బాలవర్తి మాయల మరాఠీ మాయలు మసి చేసి మనందరి చెరా విడిపించాడు నా మనవడు బాలవర్తియా నాయనా బాలవర్తి పాలు నెత్తి ముద్దాడినారయ బంధువులెల్లరూ దందాన దాన వేల వీరులు చేయలేని పని పాలుడు చేశాడు దందాన దాన జయము జయము శ్రీ వెంకటరమణ జయము దిగ్విజయము సుఖాల వల్లికి తెలుగు తల్లికి శుభం నిత్య శుభము శుభం నిత్య శుభము శుభం నిత్య శుభము